అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కలిగినంటి కోడలు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో జరిగేటటువంటి చాలా పెద్ద పెద్ద విషయాలు నాలుగు గోడల మధ్య సమాధులు ఉంటాయి అవి ఎక్కడి నుంచి పుడతాయో తెలియదు కానీ ఎలా అంతరించిపోతాయో కూడా బయటికి తెలియనివ్వకపోవటం పెద్ద పెద్ద వాళ్ళ గొప్పతనం అలాంటిది ఆ ఊరిలోనే చాలా పెద్ద జమీందారుల కుటుంబం సుందర్రాజు వాళ్ళదే ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కడా లేనటువంటి కట్టుబాట్లు నియమాలు వాళ్ళకి నిషిద్ధాలు చాలా ఉంటాయి ఆ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళకి ముక్కుపచ్చలారని వయసుల్లోనే కేవలం కులం ఒకటే అనేటటువంటి ఒకే ఒక్క అర్హతతో ఆ ఇంటి కోడళ్ళు అవుతారు వాళ్ళు ఆ ఇంటి కోడళ్ళుగా వచ్చినటువంటి ఆడవాళ్ళు ఘోషాలో నుంచి బయటికి రాకూడదు బయట ప్రపంచాన్ని చూడకూడదు నాలుగు గోడలు తప్ప ఆ ప్యాలెస్ తప్ప ఆ ప్యాలెస్ దాటి అడుగు బయట పెట్టడానికి వీలు లేదు వాళ్ళకి రోగం వచ్చినా రుష్టి వచ్చిన గర్భిణితో ఉన్న పురుళ్ళైనా పుణ్యాలైనా కొట్టిన తిట్టిన చంపిన చిత్రహింసలు పెట్టిన ఆ నాలుగు గోడల మధ్య వాళ్ళ ప్రపంచం వాళ్ళ జీవితం అంతమైపోవాలి అలాగే సుందర్రాజుకి ముందు ఉన్నటువంటి రాజులందరూ కూడా తరతరాలుగా యుగ దాదాపు ఆ ఇంటి ఆడవాళ్ళందరూ కూడా చిత్రపటాల్లో చిత్రహింసల్ని సైతం భరిస్తూ అమ్మవారి రూపాల్ని దాల్చి ఆదిశక్తిని వాళ్ళల్లో ఇముడ్చుకున్న స్త్రీలందరూ కూడా ఆ ఆదిశక్తి రూపాన్ని మర్చిపోయి వాళ్ళు శక్తి అనేది మర్చిపోయి సాత్విక రూపాన్ని ధరించిన గొప్ప మహాతల్లులుగా ఆ ఇంట సమాధుల్లో మిగిలిపోయినాయి వాళ్ళ చరిత్రలో ఇక సుందర్రాజు భార్య జయంతిదేవి కూడా అలాగే వచ్చింది చాలా పేదింటి నుండి ఆ ఇంటి కోడళ్ళని తీసుకొస్తారో కట్టిక పేదరికంలో ఉండి కూతుళ్ళని అమ్మేసుకునే అమ్మా నాన్నలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి భారీ మొత్తాలు అప్పచెప్పి ఆడపిల్లల్ని ముక్కుపచ్చలాడిని వయసులో ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ల వయసుల్లో వాళ్ళకి కట్టి భార్యల్ని చేసుకొని ఇళ్ళకి తీసుకొస్తారు ఆ ఇంట్లో భార్యల గదులు ఎన్నుంటాయో తెలియదు కానీ ప్రత్యేకించి భర్తల కోసం ఉంపుడు గత్తెల కోసం మాత్రం ఆ ఇంట్లో చాలా గదులు కేటాయించబడి ఉంటాయి భార్యలు కేవలం ఆ ఇంట్లో ఆట బొమ్మలు మాత్రమే బయట ప్రపంచాని కోసం యజ్ఞాలు యాగాలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేయటానికి భర్త పక్కన తమ తమ మతం క్షేత్రం బీజం వంశం గుర్తుకొచ్చేస్తాయి వాళ్ళకి అవన్నీ ఒకటే అయినటువంటి ఆడది ఒకటి కావాలి పక్కన ఆ ఆడదాన్ని భారీగా మాత్రమే తీసుకొస్తారు అలా తీసుకొచ్చినటువంటి ఆ ఆడదాన్ని ఆ ఆరేళ్ల వయసులో తీసుకొచ్చిన తర్వాత ఆ ఇంట పడేసి ఉంచుతారు ఆ ఇంట్లో ఒక ముక్కుపచ్చలాడని వయసులో పసిబిడ్డలు అలా పెరుగుతూ ఉంటారు అలా పెరిగినటువంటి వాళ్ళకి వాళ్ళు పుష్పవతి అయ్యి యుక్త వయసు వచ్చిన తర్వాత శోభనాలు ఏర్పాటు చేసి ఒక పది రోజులు నెల రోజులు వాళ్ళు గర్భవతులు అయ్యేంత వరకు వాళ్ళని శారీరకంగా అనుభవించి వాళ్ళని ఇద్దరు ముగ్గురు పిల్లలకి తల్లుల్ని చేస్తారు చేసిన తరువాత ఇక మళ్ళీ వాళ్ళ ముఖాలు చూడరు వీళ్ళకి వాళ్ళ మీద కోరిక కలిగినప్పుడు ఆశ కలిగినప్పుడు మళ్ళీ వాళ్ళ గదుల్లోకి వెళ్ళటం తప్ప వాళ్ళు చచ్చారా బ్రతికారా తిన్నారా తినలేదా వాళ్ళకో మనసు ఉంటుందా ఆశలుంటాయా కోరికలుంటాయా వాళ్ళు మనుషులేనా మనలాగే స్త్రీ కూడా అన్ని రకాల స్పందనలు ఉంటాయా అనేది ఆ ఇంటి నాలుగు గోడలకి తప్ప ఆ ఇంట్లో ఉన్న ఏ మనుషులకి పట్టవు ఇంట్లో పనివాళ్ళు ఉంటారో ఇంట్లో బోలెడన్ని నగలుంటాయి కట్టుకోవటానికి బట్టలుంటాయి చెప్పుకోవటానికి మనుషులే ఉండరు ఆ గోడు ఎవరికి చెప్పుకోవాలో ఆ ఇంటి ఆడవాళ్ళకి అర్థం కాదు దానికి తోడు ఆ ఇంటి ఆడవాళ్ళకి చదువు ఉండకూడదు ఆ ఇంటి మగవాళ్ళు మాత్రం చదువుకుంటారు దేశ విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివి వస్తూ ఉంటారు కానీ ఆ ఇంటి ఆడవాళ్ళు మాత్రం భర్త వస్తే భర్తను సుఖపెట్టాలి లేదంటే పిల్లల్ని చూసుకుంటూ ఇక పూజ పునస్కారాలు అంటూ పూజగతికి పరిమితమై వాళ్ళ చేత పనులు చేయించుకుంటూ వాళ్ళకి నచ్చింది వండుకు తింటూ ఆ నాలుగు గోడల మధ్య బందీలుగా జైలు జీవితం అనుభవిస్తూ చివరికి జైల్లో ఉన్న ఖైదీలకైనా ఆఖడి కోరికంటూ ఒకటి ఉంటుందేమో ఆ ఇంట్లో ఆడవాళ్ళకి అది కూడా ఉండదు పంజరంలోని చిలకల్లాగా బంగారు పంజరంలోకి ఒకసారి రావటమే తప్ప బయటికి వెళ్ళటం అంటూ ఉండదు అనే దాంతో వాళ్ళు వీళ్ళు విధించినటువంటి నియమాలకి బలిదానాలుగా వాళ్ళ జీవితాన్ని అర్పించేయటం ఆ ఇంటి ఆడవాళ్ళకి అలవాటు దానికే జయంతి దేవిని ఏనాడో ఆమె తల్లిదండ్రులు ఆమె మూడేళ్ల పిల్లప్పుడు సుందర్రాజుకిచ్చి వివాహం చేసి అమ్మేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ కుటుంబం మాత్రం మిగతా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ బాగుపడ్డారు జయంతి మాత్రం ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిందే లేదు బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఆమెకి తెలిసిందే లేదు బయట మనుషులు ఎలా ఉంటారో ఆమె చూసిందే లేదు ఆమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత సుందర్రాజు తండ్రి ఇక సమయం అయింది నువ్వు కోడలితో పిల్లల్ని కనవలసిన ముహూర్తం దగ్గరకు వచ్చింది అని చెప్పగానే సుందర్రాజు ఐదు సార్లు జయంతి ంతిదేవితో శారీరకంగా మూడేసి నెలలు చొప్పున కాపురం చేశాడు ఆ మూడేసి నెలలు కాపురం చేసిన ఫలితానికి జయంతిదేవికి ఐదుగురు కొడుకులు పుట్టుకొచ్చారు ఆ ఐదుగురు కొడుకులు పుట్టిన తర్వాత సుందర్రాజు ఎలాగైతే తన తాతల్ని తండ్రుల్ని వాళ్ళు నియమించినటువంటి మంచి అలవాట్లని నేర్చుకోవటానికి జనాలకి కష్టం దుష్ట అలవాట్లు చెడు అలవాట్లు మాత్రం చాలా త్వరగా నేర్చుకుంటారు దాని ముందు చదువు చిన్నబోద్దే సంస్కారం సిగ్గుపడుద్దే అలా సుందర్రాజుకే లెక్క కట్టలేనంతమంది ఉంపుడుగత్తెలు లెక్క కట్టలేనంతమంది వ్యభిచారణులు ఉన్నారు సంబంధాలు పెట్టుకొని అతనితో ఇక సుందర్రాజు చెప్పిందే ఆ ఇంట్లో వేదం చేసిందే శాసనం జయంతి ఈరోజు నోడెత్తేది ఉండదు అసలు జయంతి నోడెత్తటానికి జయంతికి ఏమైనా తెలిస్తేనేగా ఇలా పుట్టిన ఐదుగురు కొడుకుల్ని సుందర్రాజు చాలా పెద్ద పెద్ద చదువులు చదివించాడు పట్నాలు వెళ్ళారు కొంతమంది విదేశాలకు వెళ్ళారు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ముందు ముగ్గురు కొడుకులకి వివాహం జరిపించేశాడు సుందర్రాజు వచ్చిన కోడళ్ళు ఒక అమ్మాయి ఆరేళ్ల వయసులో ఒక అమ్మాయి ఐదేళ్ల వయసులో ఒక అమ్మాయి నాలుగేళ్ల వయసులో ఇంటికి కోడళ్ళుగా వచ్చారు వచ్చిన వాళ్ళని జయంతి దగ్గరుంచుకొని కోడళ్లుగా కన్నా వాళ్ళని కూతుళ్ళుగా చేరదీసే పరాయి మగవాడి కన్ను వాళ్ళ మీద పడనివ్వకుండా ఆ ప్యాలెస్లో ఏ మగవాడు అంతఃపురంలోకి రాకూడదు కాబట్టి స్త్రీ కన్ను పురుషుడి మీద అది పరపురుషుడి మీదకి సోకకుండా వాళ్ళకి చదువు సంస్కారాలు లేకుండా పూజలు పునస్కారాలు నేర్పుతూ ఆ రాజరికపు ధర్మాలు రాజరికపు న్యాయాలు రాజరికపు ఉక్కు గోడల మధ్య వాళ్ళ ముగ్గురిని పెంచుకొచ్చింది ఆ తర్వాత కొడుకులు ముగ్గురు తిరిగి వచ్చిన తర్వాత అప్పటికే వాళ్ళకి లెక్కలేనంతమంది ఉంపుడుగత్తులతో వ్యభిచారులతో దుర్వ్యసనాలతో అలవాట్లతో తిరిగొచ్చారు వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు వయసుకొచ్చిన భార్యల మీద మోజు పుట్టినప్పుడు వ్యామోహం పుట్టినప్పుడు వెళ్ళి కలిసి ఒక్కొక్కళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ప్రసాదించారు ఆ నాలుగు గోడల మధ్య బందీలుగా అత్తగారు ఎలా ఉంటుందో మిగతా ముగ్గురు కోడళ్ళు అలాగే అలవాటు పడిపోయారు ఆ తర్వాత మిగతా ఇద్దరు కొడుకులకి అలాగే వివాహం జరిపించారు అయితే వచ్చిన తిప్పలల్లా చిన్న కోడలు నాలుగవ కోడలు అయినటువంటి దమయంతితో ఐదవ కోడలు కూడా అలవాటు పడిపోయింది ఈ వాతావరణానికి కానీ దమయంతిని ఆరు సంవత్సరాల పిల్లప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దమయంతిని అమ్మేశారు సుందర్రాజు కుటుంబానికి అలా అమ్మి భాడీ మొత్తాన్ని తీసుకున్నారు ఒక వంద ఎకరాల పొలం ఒక ఐదు వందల కాసులు బంగారం ఈనాము కింద తీసేసుకొని పిల్లనప్పచెప్పి వెళ్ళిపోయారు అలా వచ్చిన దమయంతికి ఆ నాలుగు గోడల ప్రపంచం ఏమీ అర్థమయ్యేది కాదు ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ అలా తిరుగుతూ ఉండేది తోడి కోడళ్ళు దగ్గరికి తీసి కూర్చోబెట్టి వాళ్ళ పిల్లలతో సమానంగా నోట్లో అన్నం పెట్టి స్నానం చేయించి జడలేసి బొమ్మలిచ్చి కూర్చోబెట్టి ఆడుకోమని చెప్పి తరువాత వాళ్ళు తీసుకెళ్లి లోపల పూజ గదుల్లో పూజలో కూర్చోబెట్టేవాళ్ళు అంత చిన్న పిల్లకి చీర మెడలో మంగళసూత్రం ఒళ్ళంతా నగలు ఆ నగలతోనే ఆ పిల్ల పడుకోవటం పేగులు తెగిపోతూ ఉండేవే ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత చదువు సంస్కారాలు లేకపోయినా స్త్రీ జన్మ ఎత్తిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనేది తెలియకపోదు కదా మరొక ఆడదాని జీవితం కూడా ఇలాగే బలిదానం అయిపోవలసి వస్తుందని బాధపడేవాళ్ళు నిజానికి ఐదవ కొడుకు ఇచ్చి చేసిన అమ్మాయి ముందే చేయటం వల్ల ఐదవ కొడుకు భార్య కూడా మిగతా ముగ్గురు కోడలతో పాటు కాస్త పెద్దదే కానీ దమయంతి చాలా చిన్నపిల్ల అలాంటి దమయంతి ఆడుతూ పాడుతూ పంజరంలో చిలకలాగా ఆ అంతఃపురంలో ఎదగటం మొదలైంది నేను చదువుకుంటాను అని అడిగింది చదువుకుంటాను అని అడిగితే సుందర్రాజు మాటలు పెరుగుతున్నాయి అని జయంతిని చంద్రా కోలు పెట్టి చావు బాధేశాడు దాంతో దమయంతి నేను చదువుకోనులే వద్దులే అని దండం పెట్టేసిందే సుందర్రాజుని జయంతిని కొట్టద్దు అని దాంతో నాలుగు గోడల మధ్య బందీగా ఉండటం దమయంతికి అలవాటైపోయింది పెట్టింది తినటం తన ఇష్టాయిష్టాలు అనేవి ఏమీ ఉండవా అనేవి ఆమె చిన్ని మనసు మీద చిన్ని చిన్ని గాయాలు పెద్ద పెద్ద రణాలుగా మారటం మొదలైన క్షణాలవే అలా దమయంతి చదువుకుందామని కోరుకున్న కోరిక అంతరించిపోయే క్షణాలలో భగవంతుడు ఏ రూపంలో కరుణించాడో తెలియదు కానీ ఆ ఇంటి ఆడపిల్లలు చదువుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వేరే ఇంటి కోడళ్ళుగా వెళతారు కాబట్టి కానీ బయటికి వెళ్ళి ఘోష వీడి మాత్రం చదువుకోకూడదు వాళ్ళకు చదువు చెప్పటానికి పొంతులమ్మలు ఇంటికే వస్తారు అలా వచ్చిన పొంతులమ్మల దగ్గర ఆ ఇంటి ఆడపిల్లలు చదువు నేర్చుకునే వాళ్ళు వాళ్ళు నేర్చుకునేటప్పుడు దొంగతనంగా కిటికీ పక్కన కూర్చుని ఆ పంతులమ్మ వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంటి ఆడపిల్లల దగ్గర కూర్చుని అక్షరాలు నేర్చుకుంది అలా కూడబలుక్కుని చదవటం రాయటం కొద్ది కొద్దిగా నేర్చుకున్న దమయంతికి ఆ ఇంట్లో చిన్నపాటి గ్రంథాలయం ఒకటి ఉంటుంది ఆ గ్రంథాలయంలో పుస్తకాలు పురాణాలు ఇతిహాసాలకు సంబంధించినవి చాలా ఉంటాయి ఆ పుస్తకాలు ఒక్కొక్కటిగా తీసుకుని అక్షరాలు కూడా పలుకుంటూ చదవటం మొదలుపెట్టి ఆ తర్వాత తర్వాత బాగా చదవటం రాయటం నేర్చేసుకుంది కానీ దమయంతికి వయసు వచ్చే కొద్దీ అర్థం కాని విషయం ఒకటే ఏ పురాణాల్లో ఏ ఇతిహాసాల్లో ఏ ఆడది ఎంత నరకాలు ఎంత చిత్రహింసలు భరిస్తూ ఇలా నాలుగు గోడల మధ్య ఎవ్వరూ లేరు కుంతి దగ్గర నుంచి ద్రౌపది వరకు ఎంతో గొప్ప గొప్ప స్త్రీమూర్తులు ఎంతోమంది మహాపతివ్రతలు సీత సావిత్రి అనసూయ అరుంధతి మైత్రేయి అలా ఎవరూ లేరు వాళ్ళందరికీ ఉన్నాయి సంస్కారాలు సంస్కారాలున్నాయి నాలుగు గోడల మధ్య అంతఃపురాల్లో వాళ్ళెవరి జీవితాలు బలిదానాలు అయిపోలేదు ఇలా వాళ్ళెవరు కామాలకి బలైపోయింది లేదో వాళ్ళెవరు పిల్లలకనే యంత్రాలుగా మిగిలిపోయింది లేదో వాళ్ళ మాటకు ఒక విలువ ఉండేదే వాళ్ళకంటూ మహారాణులుగా ఒక గౌరవం ఉండేదే వాళ్ళనంటూ భర్తలు ప్రేమించేవాళ్ళు వాళ్ళకి సంస్కారం విలువ గౌరవాలు ఇచ్చేవాళ్ళు మరి ఈ విశృంఖలత్వం ఏంటి ఈ ఇంట్లో ఈ జీవితం ఏంటి ఈ బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నాను నేను అనేటటువంటి ఆవిడలో అంతర్మథనం మొదలైంది ఈ అంతర్మథనంలోనే దమయంతికి పదమూడు సంవత్సరాలు దాటాయి పుష్పవతి అయ్యింది అక్కడి నుండి భర్త అంటే ఏంటి అని ఒక్కొక్కటిగా తెలుసుకోవటం పతివ్రతా ధర్మాలంటే ఏంటి అనేది తెలుసుకోవటం మొదలుపెట్టింది భర్త అంటే భార్యలో సగం భార్యనే కాపాడేవాడని భార్యనే తన కష్ట సుఖాల్లో తోడు నేనుంటానని అర్థం చేసుకునేవాడని ఆమె ద్వారా సత్సంతనా సత్సంతానాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చేవాడని భర్త అంటే ప్రేమించేవాడని ఆదరించేవాడని అక్కుని చేర్చుకునేవాడని అమ్మా నాన్నల తర్వాత తానే అన్నీ అయి ఉండేవాడనే కష్టం సుఖం జబ్బు రోగం శోధన ఏదొచ్చినా సరే నేను నీకు ఉన్నాను అని చెప్పేవాడని భార్యను పోషించేవాడని ఆమెతో కలిసి ప్రేమను పంచుకునేవాడని సంతానాన్ని కనేవాడని ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకుందే అలా తెలుసుకుంటూనే కాలుచక్ర భ్రమణంలో గిరిజన ఎనిమిదేళ్లు తిరిగిపోయాయి ఎనిమిదేళ్లు తిరిగిపోయిన తర్వాత వయస్సు కోరికలు ఆశలు అన్నీ తెలియటం మొదలయ్యాయి దమయంతికి అప్పుడే మొట్టమొదటిసారి తన భర్త అంటే ఏంటో తెలిసిందే తన భర్త కామరాజు తనతో మాట్లాడడు తను పలకరించాలనుకున్నా సైతం మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాడు కామరాజు వయసు దమయంతికి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల వయసున్న వాణ్ణి తను భర్త అనుకోవాలా తండ్రి అనుకోవాలా అసలు ఏమనుకోవాలి సరే ఈ జన్మకు పెళ్లి చేసుకున్నాం కాబట్టి భర్తే అని అనుకున్నా భర్త మరి భార్యతో ఉండాల్సిన తీరు ఇది కాదే అతను చాలా ముస్తాబౌతాడు అత్తర్లు కొట్టుకుంటాడు చాలా రకాలైన పట్టుబట్టలు ధరిస్తాడు కెర్రుచప్పులు వేసుకుంటాడు వేసే దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ వేసే పేరు పంకజం ఆ పంకజానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట ఈ కామరాజుతో కూతురు మోహిని కొడుకు జగన్ దమయంతికి ఈ విషయాలన్నీ తెలిసిన మనసు ముక్కలైపోయినాయి ఆమె మనసు కామరాజుకు అక్కర్లేదు ఆమె శరీరము అక్కర్లేదు ఆమె మీద ఎలాంటి కోరిక అతనికి లేదు అసలు ఇంట్లో నేను ఎందుకు ఉండాలి వీళ్ళ ఉక్కుపాదాల కింద నా జీవితం ఎందుకు నలిగిపోవాలి ఈ కలిగినంటి కోడలుగా వచ్చింది నేను వీళ్ళ ఆర్పాటాల కోసం హంగుల కోసం ఏనాడూ కాదో నాకంటూ ఒక జీవితం లేదా నాకంటూ కోరికలు సుఖం సంతోషం ఆశలు నా జీవితంలో నేను గడపాలనుకున్న సంతోష క్షణాలన్నీ ఆవిరైపోతున్నాయి నేనెందుకు ఇలా ఉండాలే నాకు వయసు అయిపోయిన ఆయనతో వివాహం జరిపించటం నా తెలిసి తెలియని వయసులో నన్నమ్మటం నా తల్లిదండ్రులు వీళ్ళు కలిసి నా పట్ల వివక్షను వహించారు నేను ఇంకా ఈ ఉక్కు సంఖ్యల మధ్య ఉండదలుచుకోలేదు అని దమయంతి అక్కడి నుండి వెళ్ళిపోవటానికని తాళితో సహా తీసేసి ఒక రోజున బయటకు వెళ్ళటానికని చెప్పి ఆ అంతఃపురంలో నుంచి బయటపడదామని బయట ప్రపంచంలోకి రాబోయింది అంతే గేట్లు మూసేశారు అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఆమెని నిర్బంధించేశారు సుందర్రాజు దమయంతిని గట్టిగా పట్టుకోమని అక్కడున్నటువంటి ఆడపని వాళ్ళతో చెప్పాడు అప్పటి వరకు ఆ ఇంటి స్త్రీలని పనివాళ్ళైన మగవాళ్ళు సైతం చూసరగరు సుందర్రాజు ఆ ఇంటి ఆడవాళ్ళందరినీ అక్కడ పనిచేసే పాలేర్లు చూస్తుంటే మగవాళ్ళు పరాయి మగవాళ్ళ ఎదురుకొచ్చాడనే దాంతో జయంతిదేవిని ముందు లోపలికి తీసుకెళ్లి చచ్చిపోయిన దాకా కొట్టి ఆ తర్వాత కామరాజును పడేసి ఉన్నటువంటి కర్రలతో తుక్కుతుక్కుగా కొట్టాడు ఆడదానికి వయసు వచ్చిందంటే కోరికలు ఆశలు మొలకలెత్తుతాయిరా ఆ మొలకలు మొక్కలవుతాయి ఆ మొక్కలు మెల్లమెల్లగా పెరిగి మానులవుతాయి ఆ మానులు వృక్షాలు అవుతాయి ఆ వృక్షాలు ఫలదీకరణం చెందించలేదనుకో మగాడిగా నువ్వు ఎలాంటి తెగింపులే పుట్టుకొస్తాయి ఆడదానిలో తరతరాలుగా యుగ యుగాలుగా ఆడది మగాడి కాలు కింద చెప్పు చెప్పు కింద తేలు మగాడి అదుపాగ్నల్లో ఉండే బానిస దాసి అది మర్చిపోయి నువ్వు ఉంపుడుగత్తెతో నువ్వు వెళ్ళటం తప్పని నేను చెప్పను ఒకళ్ళు కాకపోతే వేల మందితో తిరుగు అది తప్పని ఏ రోజు నేను నిన్ను ఖండించేది లేదో కాకపోతే ఇంట్లో ఒకదాన్నిచ్చి నీకు వివాహం చేసినప్పుడు దాని కామాన్ని అణిచేయవలసినటువంటి బాధ్యత భర్తగా నీదే దాని ఇష్ట ఇష్టాలతో నీకు సంబంధం లేదు దాని మెళ్ళలో ఏ రోజు తాళి కట్టావో అది ప్రపంచం దృష్టిలో నీ భార్య దాన్ని నువ్వు లొంగ తీసుకోవాలి లొంగ తీసుకోలేకపోతే నువ్వు మగాడివేలా అవుతావురా దాన్ని లొంగ తీసుకొని గర్భవతిని చేయి పిల్లల్ని దానికి ప్రసాదించు దాని ముందరి కాళ్ళకి బంధాలు వేయి దాని కాళ్ళకి ఉక్కు సంకెళ్ళు సంతానమనే ప్రేమ బంధాలతో బిగిచ్చేయి అని చెప్పాడు సుందర్రాజు దాంతో వెంటనే కామరాజు పంకజానికి కబురంపాడు దమయంతి గర్భవతి అయ్యేంత వరకు నిన్ను కలవటానికి రాను అని పంకజం కోపంతో ఉడికిపోయింది మ పండిపోయింది ఇక కామరాజు బాగా సిద్ధం చేసి దమయంతిని గదిలోకి పంపించారు దమయంతి కామరాజుకి లొంగలేదు కొట్టాడు తిట్టాడు ఎలాగైనా సరే ఆమెని లొంగ తీసేసుకున్నాడు అలా మూడు నెలలు గదిలో నుంచి బయటికి రాకుండా గదిలోకి లోపలికే టిఫిన్లు భోజనాలు పళ్ళ రసాలు అన్నీ పంపించారు ఆమెని పశువు కన్నా హీనంగా ఆమె శరీరం మీద అతని కోరికని తీర్చేసుకున్నాడు ఆమెని అనుభవించాడు అతని ఉక్కుపాదాల కింద పువ్వులాంటి ఆమె జీవితం నలిగిపోయింది ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది ఆ తర్వాత ఆమెకి వాంతులయ్యి ఆమె గర్భవతి అయ్యింది అనే విషయం తెలిసిన తర్వాత ఇక ఆమెను పట్టించుకోవటమే మానేశాడు మళ్ళీ పంకజం దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు దమయంతికి ఏమీ అర్థం కాలేదు రోజు రోజుకి పొట్ట పెరుగుతోంది వైద్యులు వారు వచ్చి కింద మందులు ఇచ్చి వెళతారు ఆ మందులు పైకొస్తాయి ఆ మందుల్ని మింగాలి టైంకి ఆహారాలు పంపిస్తారు అవి తినాలి దమయంతికి పురుటి నొప్పులు వచ్చి మంత్రసానొచ్చి పురుడు పోసింది పాప పుట్టింది పాప పేరు కుషాలి అని పెట్టారు కుషాలిని మాత్రం చదువుకోవచ్చు కాబట్టి ఆడపంతులమ్మలు వచ్చి కుషాలికి చదువు చెప్పేవాళ్ళు అయితే కుశాలి ఉన్నట్టుండి మూడవ సంవత్సరం వెళ్ళి నాలుగవ సంవత్సరం బిడ్డ అయినప్పుడు ఎందుకనో ఒక రోజున ఉన్నట్టుండి ఆడుకుంటూ మెట్ల మీద నుంచి జారి పడిపోయింది అలా జారిపోయిపోయిన బిడ్డ స్పృహ లేకుండా అడ్డం పడిపోయి గుడ్లు తేలేసేసిందే వైద్యుల వారు వచ్చిందాకా కూడా ఆగకుండా ఇంట్లో పనివాళ్ళు బిడ్డ మరణించిందన్నారు బిడ్డ మరణిస్తే ఈ ప్రపంచంలో ఏ ఆడదైనా భర్త ద్రోహం చేసినా మోసం చేసినా భరించగలదేమో చివరికి భర్త చచ్చిపోయినా కూడా ఆడది గుండె ధైర్యాన్ని కూడా తీసుకొని బ్రతకగలదేమో కానీ తన భర్త విషయంలో తన కోరికలు ఆశలు అన్నీ అణగారిపోయాయి తను ఎంతకాలంగా అనుభవిస్తున్న ఈ అన్ని నరకాల గురించి దమయంతి డైరీలు రాసుకుంది పుస్తకాలు రాసుకుంది తన బాధని గోడుని అన్నిటి గురించి పుస్తకాల్లో పదిలిపరుచుకుంది ఇక ఈ బాధని నేను భరించలేను ఏ బిడ్డ కోసం ఈ నరకం అనుభవించానో ఇంకా ఈ నరకాన్ని నేను పడలేను అనుకుంది ఎల్లి విషం తాగేసిందే దమయంతి చచ్చిపోయింది వైద్యుడు వచ్చాడు పాపకి చికిత్స అందించాడు పాప బతికిందే దాంతో తోడుకోడల్లో చీకట్లు కమ్మేశాయి వాళ్ళ జీవితాల్లో చీకట్లు కమ్మేసి అన్యాయంగా దమయంతి చనిపోయిందని ఆ ఇంటి ఆడవాళ్ళు పేగులు తెగిపోయేలా ఏడ్చారో దమయంతిని వాళ్ళ తోటలోనే ఖననం చేశారు ఆమెని ఖననం చేసేటప్పుడు అదే గోతిలో ఆ ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే కనుక చనిపోతారో వాళ్ళ గుర్తులు వాళ్ళ పిల్లలకి తెలియకుండా వీళ్ళు మరొక వివాహాలు చేసుకున్న వీళ్ళ జీవితాల్లోకి మరొకళ్ళు వచ్చిన ఆ పాతవాళ్ళ గుర్తులు ఉండనివ్వకుండా వాళ్ళని ఎక్కడ తలుచుకుని మనసు బాధకి గురవద్దోనని వాళ్ళు కట్టుకున్న బట్టలు అలాగే వాళ్ళ తాలూకా ఫోటోలు ఏవీ లేకుండా వాటిని కూడా తగలపెట్టేస్తారు ఆ ఇంట్లో అలాగే దమయంతిది ఎక్కడ ఒక ఫోటో కానీ ఒక ఆనవాళ్ళు కానీ ఆమె కట్టుకున్న ఒక జత బట్టలు కానీ లేకుండా మొత్తం తుడిచేశారు ఇక తుడి చేసిన తర్వాత ఆమెని ఖననం చేసేశారు అక్కడి నుంచి కుషాలిని పెద్దమ్మలే మొదలు మొదలుపెట్టారు కుషాలికి మెల్లమెల్లగా వయసు జ్ఞానం రావటం మొదలైంది కామరాజు మాత్రం మరొక వివాహం చేసుకోకుండా పంకజం మోజులో పడి పంకజంతోనే అతని జీవితాన్ని అలా నెట్టుకొస్తున్నాడు కాలచక్ర భ్రమణంలో సుందర్రాజు మరణించాడు కుశాలి పెద్దదైంది కుషాలి పెద్దదైన తరువాత ఇప్పుడు కుషాలికి పదేళ్ల వయసు పదేళ్ల వయసుకు వచ్చిన పిల్లకి వాళ్ళ పెద్దమ్మలు జరిగింది మొత్తం చెప్తే మీ మా అమ్మ ఎలా ఉంటుంది పెద్దమ్మ అని అడిగేది నీలానే ఉంటుందమ్మా పెద్ద పెద్ద కళ్ళు చాలా అందంగా ఉంటుంది మీ అమ్మ చాలా మంచిదమ్మ మీ అమ్మ మీ అమ్మ చాలా తెలివైంది కూడా చురుకైంది కూడా అని చెప్తే తల్లి గదిలోకి వెళతానని ఒక రోజున వెళ్ళి తల్లి గదంతా వెతికింది వెతికితే తల్లి గదిలో పుస్తకాలు దొరికినాయి ఆ పుస్తకాలని తీసి చదవటం మొదలుపెట్టిన కుశాలికి గుండె బద్దలైపోయింది కామరాజు దమయంతి పట్ల వ్యవహరించిన తీరు ఎంత దయనీయంగా ఉందో కుషాలికి అప్పుడు అర్థమైంది నువ్వు నా వంపుడు గత్త పంకజంలాగా చివరికి నీ శరీరం నీ వంపు సొంపులు నీ అంగాలు కూడా లేవు నువ్వు తనలాగా ఏ విధంగానూ లేవు తనని నేను ప్రాణం కన్నా ప్రేమించాను నువ్వంటే నాకు అసహ్యం నీ శరీరాన్ని తాకుతున్న క్షణం కూడా నేను పంకజాన్ని మనసులో ఊహించుకుంటూ తనతో రమిస్తున్నాను అనుకుంటూనే నీతో రమిస్తున్నాను అని అంటూనే దమయంతిని కామరాజు లొంగ తీసుకుని ఆమెతో గడిపిన క్షణాలు ఆమె పేగులు తెగిపోయేలా ఎంత నరకాన్ని అనుభవించిందో తల్లి రాసుకున్న ప్రతి అక్షరాన్ని చదివి కుషాలి గుండె బద్దలైపోయిందే తన మీద తల్లికి ఎంత ప్రేముందో తల్లి చచ్చిపోదామనుకుంటే కడుపులో ఉన్నటువంటి తను తన తల్లి ముందరి కాళ్ళకి ఎలా బంధనం అయిపోయిందో తను ఉండటం వల్ల తల్లి చనిపోయలేక అలా అని బ్రతకలేక భర్త చూపించే వివక్షను భరించలేక ఎంత నరకం అనుభవించిందో ఒక ఆడదానికి వయసుతో పాటు వచ్చే అన్ని రకాల ఆశలు కోరికలు చిదిమేసుకుంటూ ఆమె ఎలా బ్రతికిందో కుషాలి అవన్నీ చదివి చెలించిపోయిందే చెలించిపోయిన తర్వాత పెద్దమ్మల్ని అడిగితే మీ అమ్మ ఒక్కటే కాదుగామ్మ ఈ ఇంట్లో తరతరాల యుగ యుగాల తలరాతలన్నీ కోడళ్ళుగా వచ్చిన వాళ్ళే అంతే ఉంటాయి తల్లి అని చెప్పారు చెప్తే కుషాలి అక్కడే ఉన్నటువంటి మిగతా పెదనాన్నల కొడుకులు బాబాయ్ కొడుకులు అక్కడే ఉంటే మీరు కూడా ఇలాగే చేస్తారా అన్నలు తమ్ముళ్ళు అని అడిగింది లేదమ్మా నాన్నలు చేసేది తప్పు అది తప్పని మాకు చదువు వల్ల జ్ఞానం వల్ల బయట ప్రపంచాన్ని చూస్తున్నందువల్ల మాకు తెలుస్తోంది భర్తకి ఒక భార్యనే కలిగి ఉండాలి భగవంతుడు సైతం ఒక భార్యనే కలిగి ఉన్నాడు పురాణాలు ఇతిహాసాల్లో దేవుళ్ళకి ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు అని చెప్తారు తప్ప నిజానికి మానసికంగా శారీరకంగా ఒక మగవాడికి వాడి మనిషి జన్మంటూ ఎత్తినప్పుడు ఒక్కటే భార్య ఉండాలి మనస వాచ కర్మణ ఆమెను వివాహం చేసిన తర్వాత చేసుకున్న తర్వాత ఆమెతోనే ఉండాలి అని చెప్పారు ఆమె అన్నదమ్ములు అది విని కుశాలి చాలా సంతోషపడింది కుషాలితో పాటు వాళ్ళ పెద్దమ్ములు కూడా తమ కొడుకులు నిజంగా ఇంత సంస్కారాలు నేర్చుకుంటున్నారా చదువు ద్వారా అనుకుని సంబరపడ్డారు ఆ తర్వాత సుందర్రాజు మరణం సుందర్రాజు మరణం తర్వాత ఇహ కలిసి ఉంటే కుదరదనుకొని కొడుకులు ఎవరికి వాళ్ళు విడిపోయారు ఒక్కొక్కళ్ళకి యాభై ఏసి కోట్ల రూపాయలు ఆస్తులు వచ్చాయి ఆ వచ్చిన ఆస్తులు తీసుకొని పట్టణాలకి వేరువేరు కాపురాలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత జయంతిదేవి కుశాలిని తనతోనే ఉంచుకుంటానో అదే ప్యాలెస్లోనే ఉంటానని అడిగింది పిల్లని మేం తీసుకెళ్ళిపోతామంటే మేము తీసుకెళ్ళిపోతామని కుషాలి వాళ్ళ పెద్దమ్మలు అన్నారు లేదు లేదు నా దగ్గరే ఉంటుందిలే అందే అలా కుశాలికి పదిహేను సంవత్సరాల వయసు వచ్చి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జయంతిదేవి మరణించింది మరణించిన తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తవగానే పిల్లని మేము తీసుకెళ్ళిపోతామని కూర్చున్నారు కుషాలి పెద్దమ్మలు అయితే కామరాజు పంకజానికి గుళ్ళో ఎవరికీ తెలియకుండా తాళి కట్టాను అని అసలు మూడో కంటికి తెలియకుండా తనకు తానే తాళి మెళ్ళో వేసుకుందో లేకపోతే ఇంట్లో తనే కట్టించుకుందో తెలియదు కానీ భార్యగా పంకజాన్ని కారు దింపి ఆ వెండి చెప్పులు వేసుకొని ఒళ్ళంతా నగలేసుకొని పంకజం తన కూతుర్ని కొడుకుని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చిందే వచ్చినటువంటి పంకజాన్ని చూసి అసహించుకొని కుషాలి పెద్దమ్మలు మొహం పక్కకి తిప్పేశారో మొహం పక్కకి తిప్పేసిన తర్వాత దమయంతికి కుషాలి చే పంకజం చేసిన అన్యాయమే కుశాలికి కూడా గుర్తొచ్చింది అప్పుడు పిల్లని మేము ఉంచుకుంటామంటే మేము ఉంచుకుంటామని వీళ్ళందరూ అంటుంటే పంకజానికి చదువు ఉంది తెలివితేటలు ఉన్నాయి నెరజానలు వేసలకి ఎవరు కుతంత్రపు బుద్ధులు నేర్పక్కర్లేదు కాబట్టి పంకజం ఒక ఆలోచనకు వచ్చింది దీన్ని బయటకు వదిలితే ఇది వీడికి భార్య కూతురు అవుతుంది రేపొద్దున ఆ యాభై కోట్ల రూపాయల ఆస్తికి ఏకైక వారసురాలు అవుతుంది అలా కానివ్వకుండా చెయ్యాలి నా పిల్లలకు అన్యాయం జరగకుండా చెయ్యాలంటే దీన్ని నేను తీసుకెళ్లాలని కామరాజుకి తలగడ మంత్రాలు వేసి అక్కడున్న వాళ్ళందరితో పాపని నేను తీసుకెళ్తానని నా సొంత బిడ్డ కన్నా ఎక్కువ ప్రాణంగా చూసుకుంటానని పాపను నాకు అప్పగించమని వేడుకుంది అయినా వాళ్ళు ఒప్పుకోకపోతే కామరాజు మాతోనే వస్తుందలే మా పిల్లే కదు అని కుషాలిని అలా వెంట పెట్టుకొని తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత కుషాలిని పంకజం నేను చదివించనని కూర్చుంది కూర్చునేసరికి కుషాలికి దమయంతిలాగా తెలివితేటలు చదువు లేని పిల్ల కాదు కదా పెద్దమ్మలు వచ్చేటప్పుడు ఒక ఫోన్ ఇచ్చారు ఆ సెల్ ఫోన్లో నుంచి వాళ్ళకు ఫోన్ చేసేసిందే ఫోన్ చేసేసరికి మొత్తం అక్కడికి వచ్చారు నువ్వే వత్తివే చదివించనంటానికి నీ తాతగాడి జాగీర్దార్ ఏమైనా ఇక్కడ ఉందనుకుంటున్నావా నువ్వు చదివించకపోవటానికి అని పంకజాన్ని చితకబాధి వదిలిపెట్టారు దాంతో ఇక కుషాలిని బయట ప్రపంచంలోకి వదలక తప్పలేదు పంకజం అయితే ఈలోపు ఇటువైపున కుషాలి వాళ్ళ పెదనాన్నల అజం తగ్గిపోయిందే వాళ్ళ కొడుకులు చదువులు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్థిరపడ్డారో కూతుళ్ళు ప్రేమ వివాహాలు బయట ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ రాచరికపు ఉక్కు సంఖ్యలని తెంపేసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు పెట్టుకున్నారు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయాయి పెద్దమ్మలు చాలా సుఖపడుతున్నారు పిన్ని సుఖపడుతుంది నోరు ఎత్తనివ్వటం లేదు తల్లుల్ని ఏమైనా అంటే పిల్లలు ఎంతకాలం మీరు పెట్టిన నరకాలు వాళ్ళు అనుభవించిన శిక్షలు చాలంటున్నారు ఆస్తులు మొత్తం వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు గుంపుడు గత్తెల దగ్గరికి వెళ్ళనివ్వకుండా వాళ్ళకంటూ ఒక గది కేటాయించి ప్రతిరోజు కూడా రెండు పూట్ల భోజనం రెండు పూట్ల టిఫిన్లు ఇక ఆ తర్వాత పురాణాలు ఇతిహాసాలు చదువుకునే పుస్తకాలు వాళ్ళకంటూ ఒక టీవీ వాళ్ళకంటూ బయటికెళ్ళి రావటానికి ఏ పార్కు వరకు ఒక కారు ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసే వాళ్ళ లగ్జరీలకి ఏమీ తక్కువ కానివ్వకుండా వాళ్ళకి ఎటు తాగుడనే వ్యసనం ఉంది కాబట్టి సిగరెట్లు అనే వ్యసనాలు ఉన్నాయి కాబట్టి అవి వరకు మాత్రం గదిలోకి పంపించి అమ్మల్ని ఒక్క మాటన్నా కూడా మేము ఊడుకోమని తేల్చి చెప్పేశారు కుశాలి పెదనాన్న పిల్లలు దాంతో కుషాలి పెదనాన్నల అహం బాబాయహం అడిగింది కానీ కామరాజుని అలా హద్దుల్లో పెట్టడానికి కుశాలికి ఏ అన్నదమ్ములు లేరు కదా కాబట్టి కామరాజు మాత్రం విర్రవిగిపోయి విత్సలవిడిగా పంకజంతో అలాగే తన సంబంధాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఇక కుశాలిని పంకజం ఎప్పుడూ కూడా సొంత కూతురుగా ఆదరిస్తానన్నదే కానీ ఆస్తి కోసం తీసుకెళ్ళింది కాబట్టి ఎంతసేపు ఆ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలా అనుకోవటమే తప్ప కుశాలిని ఎప్పుడూ కనీసం మనిషిలా కూడా చూసేది కాదు కడుపు నిండా భోజనం పెట్టటాలు కుశాలిని కూర్చోబెట్టి సుఖపెట్టడాలు ఇవేమీ చేసేది కాదు ఇంట్లో పనులు చేయమనమంటాం కాలేజీకి కావాలని సెలవు పెట్టించడం ఇలా చేస్తుంటే తట్టుకోలేని కుషాలి మళ్ళీ పెద్దమ్మలకి ఫోన్ చేసి చెప్పేపాటికి వచ్చి పంకజాన్ని ఇంకొక రౌండ్ ఉతికి వెళ్ళారు వెళ్ళేసరికి పంకజం ఇంట్లో వాళ్ళని పెట్టి కుషాలిని పనులు చేయనివ్వకుండా రెండు పుట్ల భోజనం టిఫిన్లు పెట్టేది విధవ దరిద్రం అని వెదవ దరిద్రం పోనన్నా పోవట్లేదు ఇది దీన్ని చూస్తే ముమ్మూర్తుల దీని అమ్మే గుర్తొస్తుంది ఆ రోజు మూడు నెలలు కాపురం చేసినా తొంభై రోజులు కాపురం చేసినా నన్ను కాదనుకుని దాంతో అయితే కాపురం చేశాడుగా చేస్తేనేగా ఇది పుట్టుకొచ్చింది దాని శరీరాన్ని తాకాడు కదా నాతోనే ఉండలేదు కదా ఎలాగైనా దీన్ని బ్రతుకుని కుక్కలు చంపిన విస్తర చేస్తే కానీ దీని బ్రతుకుని నాశనం చేస్తే కానీ దీన్ని దీని అమ్మ దగ్గరికి పంపిస్తేనే కానీ నేను సుఖపడలేను అనుకునేది పంకజం పంకజం వెండి చెప్పులు పంకజం హంగామా చూసి అంతేలే ఖరీదైన దొరలతో మనం చెయ్యకూడని పనులు ఏవి చేసినా ఇలాంటి గొప్ప గొప్ప స్థితిలే వస్తాయేమో అని ఊడు ఊడంతా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు పంకజం పిల్లలకి ఒక విలువ లేదు ఒక గౌరవం లేదు ఉంపుడుగత్త పిల్లలకి ఉండాల్సిన ఏ విలువ ఏ గౌరవాలు ఉంటాయో వాళ్ళకి అవే ఉండేవి సంఘంలో కూడా ఇక కుషాలి ఇంటర్మీడియట్ అయిపోయింది అయిపోయిన తర్వాత పంకజం ప్రపంచమే విస్తుపోయేలాగా తన కొడుకు జగన్కి కుషాలినిచ్చి వివాహం చేయటానికి వెళ్ళి నిశ్చయించేసింది కామరాజు దానికేమీ అడ్డు చెప్పలేదు ఒకవైపున పంకజం కూతురు మోహిని కుషాలిని కొట్టడం తిట్టడం నానా మాట్లాడటం నువ్వేమే నాన్న కూతురివి కాదులే నువ్వే ఉంపుడుగత్తె కూతురువే మా అమ్మతోనే మొదట నాన్నకి అన్నీ అయినాయి కాబట్టి మేమే నాన్నకి ధర్మపత్ని బిడ్డలం నువ్వే ఉపపత్ని కూతురువే అనేది కుషాలి నవ్వేసి ఊడుకునేది జగన్ కుశాలి వైపు అసహ్యంగా చూస్తూ ఉండేవాడు ఇవన్నీ తెలుసు కూడా తను చదువు అవటం కోసం ఈ నరకాలు భరించక తప్పదని కోపం భరించుకొచ్చేది కుశాలే అయితే పంకజం చేస్తున్న ఈ ఘోరం గురించి ఎలాగైనా తమ పెద్దమ్మలకి తెలియచెప్పాలి అనుకుంటే కరెక్ట్గా అదే టైంకి ఫోన్ లాగేసుకోబోతుంటే లాగేసుకునే క్షణంలో ఫోన్ ఆన్ చేసి అక్కడ విసిరేసి వచ్చింది కుషాలి అయితే పంకజం మాట్లాడే మాటలు జగన్తో కుషాలికి పెళ్లి చేయబోతోందని తెలిసి మొత్తం కామరాజు అన్నాలు అలాగే ముగ్గురు అన్నల భార్యలు పిల్లలు అలాగే తమ్ముడు తమ్ముడు భార్య వాళ్ళ పిల్లలు వచ్చి అక్కడికి ఏం పనులు ఇవి చెండాల పనులని పోలీస్ కేసు పెట్టి పంకజాన్ని ఇరక్ కొట్టిచ్చేసారు కొట్టిచ్చేసేపాటికి నేనేమి పెళ్లి చేయాలనుకోలేదే నేనెప్పుడు అనుకున్నాను అలాగా అని మాట మార్చేసింది నాటకాలు వెయ్యకే నెరజాన నీ గురించి నీ బతుకు గురించి మాకు తెలియదు అనుకుంటున్నావేమో ఊడుకుంటున్నాం కదా అని ఇలాంటి పనులు చేస్తే చీరేస్తాం పదమ్మ మా దగ్గరుండి చదువుకుందో కానీ పిల్లకి రావాల్సిన ఆస్తి మొత్తం పిల్లకి పెట్టేసేయండి తీసుకొని వెళ్ళిపోతాం మేమని కూర్చున్నారు వాళ్ళు వామ్మో వాయో ఆస్తి అంత పోద్దని ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చేయనని పంకజం కామరాజు చెప్పి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుంది పట్టుకునేసరికి రాయి రాయ్ కా కాగితం మీద రాయి నువ్వు పిల్ల మీద మీదట చేయి చేసుకోనని నీ కూతురు ఒక మాట అన్నని నీ కొడుకు దాన్నే అదోలాంటి చూపులు చూస్తున్నాడంటే ఇహ అవి చెయ్యనని నీ వాళ్ళతో ఇచ్చే పెళ్ళిళ్ళు చేయననే దానికై అది ఇష్టపడి నేను చేసుకుంటాను అనేంత వరకు దానికి యుక్త వయసు వచ్చేంత వరకు అది చదువుకున్నంత చదివిచ్చే దాన్ని దానికి ఇష్టమైన వాడికిచ్చే పెళ్లి చేస్తామని రాయివే రాయని కాగితాలు రాయించి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కుషాలే ఇంజనీరింగ్లో జాయిన్ అయింది ఇంజనీరింగ్లో కుశాలకి ప్రేమించదగ్గ గొప్ప వ్యక్తులు ఎవరు కనిపించలేదు ఎవడముఖం చూసినా పంకజం కొడుకు జగన్ లాగు తన తండ్రి కామరాజులాగో తన తాత సుందర్రాజులాగో తన పెదనాన్నల్లాగో కనపడేవాళ్ళు అసహ్యం అనిపించేది మగ పురుగులను చూస్తుంటేనే కానీ ఒక్కడన్నా ఎంతోటి ప్రపంచంలో మంచోడిని పుట్టించలేదా దేవుడా నువ్వు అనుకుంటూనే నాలుగేళ్ల కాలం గడిచిపోయింది బీటెక్ అయిపోయింది క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత ఇహ పంకజం కామరాజుకి ఒక్కటే చెప్పింది ఇప్పుడు ఇది ఉద్యోగానికి వెళుతుంది బయట ప్రపంచంలోకి వెళుతుంది కాబట్టి దానికంటూ ఇవ్వాల్సినటువంటి వాటా ఏదో పెట్టేసి పెళ్ళి చేసి పంపించేద్దాం ఎందుకు అనవసరమైన గొడవ రేపైనా సరే ఆ బాధ్యత ఒకటి మన మీద ఉండిపోయింది తీరిపోద్ది కదా అని చెప్పింది కామరాజుతో అలా కుశాలికి కామరాజు ఇవ్వాలని నిశ్చయించిన వాట యాభై కోట్ల ఆస్తిలో నుంచి ఐదు కోట్ల రూపాయలు ఆ ఐదు కోట్ల రూపాయలు కూడా కుషాలి చేతికి దక్కకుండా కుషాలి బ్రతుకు తననుకున్నట్టు ఇదైపోవాలి అంటే సంబంధం తామే చూస్తామని పంకజం కామరాజు కలిసి ఒక సంబంధం చూశారు కుషాలి కోసం అబ్బాయి పేరు రమణ వాళ్ళమ్మ పేరు కోటేశ్వరి అబ్బాయికి ఒక అక్క ఉంది పెళ్ళి అయిపోయింది అక్క పేరు సుష్మ ఇక పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చారు పెళ్లి సంబంధం తీసుకొస్తే చూడటానికి అబ్బాయి బాగున్నాడు పెద్ద మెన్సి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు తినా గొడవ స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి ఇక వాళ్ళ గురించి ఏ ఎంక్వైరీ చేయలేదు కామరాజు చేయాల్సిన అవసరం ఏముంది కామరాజుకి ఏ రోజైనా కుషాలి కన్నబిడ్డగా దగ్గరికి తీశాడా ఎప్పుడైనా పట్టించుకున్నాడా కుషాలి రమణతో మాట్లాడదాం అనుకుంది కానీ కుల స్త్రీలు అలా మాట్లాడటానికి లేదని మాట్లాడినివ్వలేదు ఒకవైపున పెద్దమ్మలు వాళ్ళందరికీ కబురు పెడితే ఎవరైనా ఆడపిల్లగా పెళ్లి చేయాలంటే ఏం చూస్తారో వాళ్ళు మంచివాళ్ళ కాదా అబ్బాయి చదువుకున్నాడా లేదా వాళ్ళకి స్థిరచరాస్తులు ఉన్నాయా లేదా అనే కదా చూస్తారు ఆ అన్ని విషయాల్లో అబ్బాయి కరెక్ట్గానే ఉన్నాడు తండ్రిగా నేనన్నీ కరెక్ట్గానే చూశానన్నాడు కామరాజు వాళ్ళు కామరాజు దాంట్లో నిజం ఉందని నమ్మేశారు నమ్మిన తర్వాత ఒకవైపున పెళ్లి ఏర్పాట్లు అవుతూ ఉండగా పంకజం కామరాజు కలిసి కొన్ని తెల్లకాయితాలు తీసుకొచ్చి కుషాలిని సంతకం పెట్టమన్నారు ఏంటివి అని అడిగింది ఏంటివి అని అడిగితే మీదట నీకు మాకు సంబంధం లేదని మళ్ళీ నువ్వు పుట్టింటి మీద ఆశలు పెంచుకొని ఇక్కడికి రావటానికి వీలు లేదని పెళ్ళైన తర్వాత ఇక నీ ప్రపంచం నీ అత్తారిల్లే తప్ప నీకు పుట్టిల్లు అనేది ఉండదని నీకు ఇవ్వాల్సిన డబ్బులేదో ఇచ్చేస్తున్నావని ఇక ఉన్న ఆస్తి మీద నీకు ఎలాంటి హక్కు లేదని ముందే చెప్పేశాడు కామరాజు లేదు కాదు కూడదు అంటావా నువ్వు జీవితాంతం బయటికి వెళ్ళటానికి వీలు లేకుండా నీ అమ్మలాగా నాలుగు గోడల మధ్య ఉండిపోవటమే నువ్వే ఉద్యోగానికి వెళ్ళలేవు నీకే పెళ్ళి పేరెంట్ చేయను నువ్వు ఇక ఎక్కడే ఉండిపోతావు నా కాళ్ళ కిందే అన్నాడు కామరాజు దాంతో ఇక ఈ నరకం భరించటం కన్నా బయటికి వెళ్ళి ప్రశాంతంగా బ్రతకటం ఉన్నాయో అనుకున్నా తెలిసి తెలియని వయసులో ఉన్న కుశాలి సంతకాలు పెట్టింది తెల్ల కాగితాల మీద పెట్టిన తర్వాత దరిద్రం వదిలిపోయిందనుకొని కామరాజు ఇస్తానన్న ఐదు కోట్లు కుషాలి పేరు మీద బ్యాంకులోను వేయలేదు కుషాలి చేతికి ఇవ్వలేదు డైరెక్ట్గా తీసుకెళ్ళి కుషాలి కాబోయే అత్త కోటేశ్వరి చేతిలో పెట్టేసి ఆ తర్వాత వీళ్ళు ఇవ్వాలనుకున్న నగల్లో వాట పంకజం కుషాలి వాళ్ళమ్మ దమయంతివే మొత్తం నొక్కేగా ఏదో ఉన్న కొద్దిపాటి నగల్ని కోటేశ్వరి చేతిలో పెట్టింది ఆ తర్వాత రమణకి కుషాలికి వివాహం జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత కుషాలి అత్తగారింటికి వెళ్ళిపోయిందే కుషాలి అత్త చెడ్డది కాదు మంచిది కాదు ఒక అత్త మాత్రమే ఆడపొడుచు ఆడపడుచు మాత్రమే సహజంగా ఏ అత్తకైనా కోడలికన్నా కూతురంటే ఎలా ఇష్టం ఉంటుందో కోటేశ్వరికి కూడా తన కూతురు సుష్మంటే పంచప్రాణాలు కూతురికి ఒక డజను డ్రెస్సులు ఒక డజన్ చీరలు కొంటే కుషాలికి ఒక డ్రెస్సు ఒక చీర కొనేదే కూతురు కోసం హారాలు చేయించితే కుషాలి కోసం ఒక రెండు గ్రాములు నల్లబూసలు చేయించేదే కుషాలిని ఒక మాట అంటాం తిట్టటం కొట్టడం ఇలాంటివి ఉండవు కానీ సూటిపోటి మాటలంటాం అలాగే దెప్పి పొడవటం మాత్రం కోటేశ్వరికి బాగా అలవాటు ఇంటికి కోడలుగా వచ్చింది అటు మూడు నిద్రలు ఇటు మూడు నిద్రలు అయిపోయినాయి నువ్వు ఉద్యోగానికి వెళ్ళు జీతం తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పింది కుషాలి కుషాలితో కోటేశ్వరి అలాగే ఇంట్లో అన్నిటికీ ఉన్నారు కానీ వంట మాత్రం నేను ఎవరు చేసినా తినను ఇంటి కోడలుగా నువ్వే చెయ్యాలి ఉదయం పూట నాలుగు రకాల టిఫిన్లు మధ్యాహ్నానికి భోజనం నువ్వు ప్రిపేర్ చేసి నీకు నీ భర్తకి క్యారియర్ కట్టుకొని మాకు డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఈవినింగ్ రాగానే స్నాక్స్ రాత్రి భోజనం పనుల వరకు నువ్వు చూసుకో అని చెప్పింది కోడలికి కుషాలికి అదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు రమణ అస్సలు నోరిప్పి మాట్లాడడం భర్త అంటే ఎలా ఉండాలి భార్యతో సరదాగా నవ్వుతూ చలాకీగా సంతోషంగా ఉండాలి కదా అలా ఏమాత్రం ఉండడో రమణకు అసలు నోట్లో నుంచి మాట రాదు కొడతాడా తిడతాడా అంటే అదీ లేదు వ్యసనాలు ఉన్నాయా అంటే అది లేదు అసలు నోట్లో నుంచి మాటే బయటికి రాదో ఏదైనా చెప్పాలనుకున్నా సరే సరే ఈ తప్ప మాట్లాడడం కొంతకాలం కుశాలికి పరిస్థితి ఏమీ అర్థం కాలేదో కోటేశ్వరి మాత్రం పిల్లల్ని కనాలి అవి ఇవి అని వాడటానికి వీల్లేదందే కానీ కుషాలికి తను మానసికంగా శారీరకంగా పిల్లల్ని కనటానికి ఇప్పుడే సిద్ధంగా లేదు భర్త ఏంటనేది తనకు తెలియాలి తెలిసిన తర్వాత అతనికి తనకి మంచి ఉన్నటువంటి సాంగత్యం అనుబంధంగా పెనవేసుకోవాలి అప్పుడే ప్రేమపూర్వకంగా పిల్లల్ని కనాలని చెప్పకుండా కాపట్టి వేయించుకొచ్చుకుంది ఇలా మూడేళ్ల కాలం గడిచిపోయింది ఈ మూడేళ్లలో కుషాలి జీతం చాలా పెరిగింది ప్రమోషన్లు వచ్చినాయి రమణకి కారు ఉంది ఏ రోజు కుశాలని డ్రాప్ చేస్తానన్నాడు అలా అని చెయ్యను అనడు ఎప్పుడైనా క్యాబ్ రాలేదు చేయమనమంటే అంటాడు ఎక్కి ఎక్కడే ఆపండి అంటే అంటాడు ఆ తర్వాత జీతం తీసుకొచ్చి కోటేశ్వరికి ఇచ్చేది ఆడపడుచు మధ్య మధ్యలో వచ్చి వెళ్ళేదే ఆడపడుచు కొట్టడం తిట్టడం లేదు కానీ పిల్లల్ని కంటం లేదు గొడ్రాలని ఒకవైపున ఆడపడుచు అత్తగారు మాత్రం కుషాలిని తూట్లు పొడిచేస్తూ ఉండేవాళ్ళు మాటలతో ఆ మాటలను అసలు కుషాలి ఖాతరు చేసేది కాదు మూడేళ్ల కాలం గడిచిపోయిన తర్వాత బహుశా భర్త తత్వం ఇదేనేమో అందుకనే భర్త ఇలా ఉంటాం అతని అసలు నేచరేనేమో అత్త ఇలాగే పెంచిందేమో అనుకొని కాపట్టి తీసేయించుకొచ్చింది కుషాలి గర్భవతి అయ్యిందే గర్భవతి అయిన తర్వాత కోటేశ్వరి వాళ్ళ నోరు కాస్త ఆగింది ఆ తర్వాత కుషాలికి పాప పుట్టిందే పాప పేరు కుముద అని పెట్టారు ఇక పాప పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండి పాపని అత్తగారు ఒక కేర్ టేకర్ని పెట్టాను నువ్వు ఉద్యోగానికి వెళ్ళు అనేసరికి కుషాలి ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టిందే అలా రమణలో ఏ మార్పు లేదు పాపని దగ్గరికి తీయటం తండ్రిగా పాపను ముద్దాడటం ఆడించుకోవటం ఎప్పుడూ లేదు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె పక్కన ఒక్కరోజు ఉన్నది లేదు కనేటప్పుడు ఆమె పక్కన ఉన్నది లేదు కుషాలికి తన జీవితం ఏంటో తనకు ఒక్కొక్కసారి అర్థమయ్యేది కాదు బహుశా చాలామంది ఇల్లాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటున్నాయా లేకపోతే తనదే ఎలా ఉంటుందా అసలేమీ తెలియదు తెలిసేది కాదు తర్వాత ఒక రోజున పెద్ద గాలి వర్షం వస్తుంది ఆఫీసులో బాగా లేట్ అయిపోయింది ఆ రోజున అత్త ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను ఫోన్ మీద ఫోను కొడుతుంది ఏంటత్తయ్యా అని అడిగితే పాపకి సంవత్సరం వయసు వచ్చింది కరెక్ట్గా అప్పటికే సంవత్సరం వయసు వచ్చేసరికి కోటేశ్వరి ఇంకా రాలేదేంటే నీకు తెలుసు కదా నేను అన్నం తిన్న తర్వాత ఎక్కువసేపు ఉండలేను నా కడుపులో స్నాక్స్ పడిపోవాలని ఏడైపోయింది ఇంకా రాలేదేంటి ముద్రష్టపదాన అని అడిగింది ఆఫీసులో పని ఎక్కువ గుందత్తయ్యా వస్తున్నాను అందు కుషాలే రా వచ్చాక ఇంకా నువ్వేం వండి సస్తావులే కానీ వస్తూ వస్తూ ఏదో ఒకటి తీసు రావే నా కోసం నాలుగు రకాలు పంటి కిందకి ఏదో ఒకటి పడకపోతే బతకలేనే ఖుషు అంది కోటేశ్వరి అంటే సరి తీసుకొస్తాలే అని ఇప్పుడు ఈ గాలి వర్షంలో నేను ఈ ముసలిదానికి తినడానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి దేవుడా అనుకొని అత్త కోసం ఏదైనా కొందాం కదా అని ఎటు ఆ రోజు క్యాబులు బుక్ అవ్వట్లేదు దాంతో నడుచుకుంటూ 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 ముందుకొచ్చి ఏదో ఒకటి తీసుకుందామని ఒక చోటకు లోపు కరెక్టే కదా భర్తకు ఫోన్ చేస్తే వస్తాడేమో తీసుకెళ్తాడేమో అని అత్తకు ఫోన్ చేసి ఈయనొచ్చారా అత్తయ్య అని అడిగితే ఆడు రాలేదే ఇంకా ఆ విధం ఎక్కడున్నాడో ఏంటో అంది కోటేశ్వరి అనేసరికి కుశాలి రమణకి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఎక్కడున్నారండి అని అడిగింది అడిగితే ఆఫీసులో చాలా హెక్టిక్ వర్క్ ఉంది మీటింగ్లో ఉన్నాను క్లయింట్స్ ఉన్నారు ఏంటి విషయం అని అడిగాడు ఏమీ లేదు నేను ఇలా బయట రెయిన్ పడుతోంది నేను ఇలా ఇరుక్కుపోయాను నాకు క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు లేదు ఆటోలు బుక్ అవ్వట్లేదు అత్తయ్య ఇంటికి రమ్మనమంటోంది అంటే అమ్మ అలాగే అంటుందిలే నువ్వు కంగారు పడకు నువ్వు కాస్త మెల్లగా ట్రై చేయి క్యాబులు దొరికితే దొరికిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు రమణ సరే లేమనమని చెప్పి కుషాలే అత్తగారి కోసం ఏదో ఒకటి తీసుకుందాం కదా అని చెప్పి అటుగా వెళ్తు

కారులో రమణ రమణతో పాటు వెనకాల సీట్లో ఒక పాప ఆడుకుంటూ రమణని ముద్దులు పెడుతుంటే రమణ పక్కన కడుపుతో ఉన్నటువంటి ఒక ఆడద కూర్చొని ఉంది చూసిన కుషాలే తను చూసింది నిజమా అబద్ధమా అని తన కళ్ళని తాను నమ్మలేక చచ్చ ఎవరిని చూడగానే మనం తప్పుగా అనుకోకూడదు బహుశా బాస్ భారీ అయి ఉండొచ్చు స్నేహితుడు భారీ అయి ఉండొచ్చు లేదా కలిసి చదువుకున్న ఫ్రెండ్ ఉండొచ్చు లేదా వాళ్ళ చుట్టాలు బంధువులు అయ్యుండొచ్చు మనం తప్పుగా ఎప్పుడూ ఎవరి గురించి అలా మాట్లాడ డుకోకూడదని తన మనసుకి తన సర్ది చెప్పుకుంది కరెక్ట్గా అదే టైంకి కుషాలికి ఆటో దొరికింది ఆటో ఎక్కింది మనసు వైపున ఆగమని చెప్తున్నా తనకి ఉన్న అనుమానాలు మాత్రం ఆగొద్దని చెప్పడంతో ఆ కార్ని ఫాలో అని చెప్పింది అత్త ఫోన్ల మీద ఫోన్లు కొట్టి నా స్నాక్స్ నా స్నాక్స్ నా స్నాక్స్ ఆకలో 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 అంటే స్విగ్గీ చేశాను చూడు వచ్చుద్ది అని చెప్పింది ఓకే ఓకే త్వరగా రాయే వచ్చేటప్పుడు చేపలుంటే పట్టురావే లేదంటే చేపల పులుసు పట్టురావే తినాలనుంది అది కూడా స్విగ్గీ పెట్టేశాను వస్తుంది చూడు నీకు బిర్యానీ చేపల పులుసు అన్నీ వస్తాయి చూడు అంటే మరి వచ్చాక మళ్ళీ వంట చేయవా అందే షో చేస్తాను అయితే సరే మటన్ తెప్పి చూంచాను వచ్చాక మటన్ ఉండు అంది కోటేశ్వరి దీనికి అనేది తప్ప జీవితంలో పరమావధి ఇంకోట్లేదు దేవుడా అనుకొని అలాగే వచ్చి వండుతాలే అంది కుషాలే పాపకు పాలు పట్టారా ఆ అది కేరు కేరు టేకరు టేకరు ఆ కేరు కేరు టేకరు టేకరు పిల్లకి పాలు తాగించింది నేను దగ్గరుండి దాన్ని ముట్టికాయలేను పాలు తాగిచ్చింది తాగిచ్చింది బుడ్డది బొజ్జుంది అని చెప్పింది సరే మీకు ఫుడ్ వచ్చిందా అంది ఆ వచ్చేసిందిగా అబ్బో చాలా రకాలు పెట్టావు థ్యాంక్ యూ అంది కోటేశ్వరి ఆ తర్వాత కుషాలి అలాగే కార్ని ఫాలో అవుతూ వెళితే కారు ఒక హాస్పిటల్ దగ్గర ఆగింది ఆగిన తర్వాత ఆ కారులో నుంచి ముందు భర్త దిగాడు తిరిగి భర్త వెళ్ళి తన పక్కనున్న డోర్ తీశాడు తనకే రోజు అలా భర్త తీసి ఎరగడే ఆ లోపలున్న ఆడావి చేయి పట్టుకొని దించాడు దించిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ ఆవిడ చేతికిచ్చి పాపను ఎత్తుకున్నాడు ఎత్తుకున్న తర్వాత వీళ్ళు హాస్పిటల్ లోపలికి వెళ్ళారు ఆటో ఐదు వందలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంది కుషాలే ఆ తర్వాత మొహానికి స్కార్ఫ్ కట్టేసుకుంది స్కార్ఫ్ కట్టేసుకుని హాస్పిటల్ లోపలికి వీళ్ళ వెనకాల కొంచెం దూరంలో వెళ్ళింది ఏం కావాలి మేడం అని అడిగింది అక్కడున్న నర్సు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది మేడం ఇట్స్ ఓకే అని అక్కడే మూల కూర్చుంది కూర్చుంటే అక్కడ వాళ్ళు ఓపీలో రాస్తున్నటువంటి పేరుని వెనకాలే వెళ్ళి తను కూడా ఓపీ రాయించుకోవాలి కాబట్టి రాసి అక్కడ సైన్ చేసి ఫోన్ నెంబర్ ఏమంటే చూసిందే ఏమనే రమణ ఫాదర్ కాలంలో అలాగే ఆ తర్వాత శ్యామల వైఫ్ కాలంలో పాప పేరు రాశారు అక్కడ రాసిన తర్వాత పాప వయసు ఐదేళ్ళు చూసింది చూసిన తర్వాత ఏమీ మాట్లాడలేదు ఏమీ మాట్లాడకుండా ఏంటి ఆ పాపకు ప్రాబ్లం అని అడిగింది అయ్యో ఫీవర్కే వాళ్ళ డాడీ తె పడిపోతున్నారు మేడం పాపకేమీ లేదు చిన్నపాటి జ్వరం సీజనల్ చేంజ్ కదండి అనేసి నర్సు నవ్వుకుంటూ ఇలాంటి ఫాదర్ దొరకటం కూడా పిల్లలకి చాలా పెద్ద అదృష్టం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత పిల్లని ఎత్తుకోవటం పిల్లని దించకపోవటం ఆ తర్వాత గైనకాలజిస్ట్ దగ్గర అవతలున్న శ్యామలని చూపించటం మళ్ళీ వెళ్ళిద్దరినీ కారులో ఎక్కించుకోవటం ఆ తర్వాత ఏదైనా తినాలనుకున్నారు కామాల స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఆపి పానీపూరి పెట్టించి అసలు రమణలో ఇన్ యాంగిల్స్ ఉన్నాయా అనేది కుషాలికి అప్పటి వరకు తెలియదు ఎక్కడ లేని కిలకిలా నవ్వులు బాడీని వాటేసుకోవటం బాడ్యకి నోట్లో పెట్టి తినిపించుకోవటం పిల్లని దగ్గరికి తీసుకోవటం పిల్లని ఉప్పెక్కించుకోవటం పిల్లని మెళ్ళ మీద ఎక్కించుకోవటం తెగ మురిసిపోవటం తన బిడ్డని ఏ రోజు అలా దగ్గరికి తీసెరగడే తన్నెప్పుడు అలా అంత ప్రేమగా పలకరించరగడే అంటే వీడికి నవ్వటం రాకపోవటం కాదు వీడికి తన దగ్గర నవ్వనే నాడులు పనిచేయవు వీడికి సరదాగా ఉండటం రాకపోవటం కాదు వీడికి సరదాలు సంతోషాలు తన దగ్గర గుర్తుకు రావు అని అర్థం అయింది కుషాలకి ఆ తర్వాత వాళ్ళ వెనకాలే ఫాలో అయ్యితే ఒక పెద్ద డ్యూప్లెక్స్ హౌస్ దగ్గర ఆగింది కారు లోపలికి వెళ్ళారు వాళ్ళు వాళ్ళ వెనకాలే వెళ్ళింది ఇల్లు ఇంద్రభవనం లాగా మనిషి జన్మంటూ ఎత్తితే ఎలాంటి ఇంట్లోనే ఉండాలేమో అనేలా ఉంది ఇల్లు ఆ ఇంటి ముందు పెళ్ళాంది పెళ్లాది ఇంకొకరుంది హస్బెండ్స్ గిఫ్ట్ అని రాసింది దాని మీద ఇంటి మీద డోర్ మీద సిన్స్ రమణ శ్యామల అని వాళ్ళు కలిసిన సంవత్సరం పెళ్లి చేసుకుని వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిన సంవత్సరం రాసిందే రాసున్న తర్వాత ఆ ఇంటి కిటికీలో నుంచి తొంగి చూసిందే ఇల్లంతా వీళ్ళిద్దరి ఫోటోలు పాపతో కలిసి ఎంజాయ్ చేసినాయి ప్రెగ్నెంట్గా ఉన్నాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ అవ్వగానే ఫస్ట్ క్రై అప్పుడు ఎత్తుకున్నాయి అలాగే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సీమంతాలు చేసినాయి వీళ్ళు ట్రిప్పులకు వెళ్ళొచ్చినాయి ఎంజాయ్ వచ్చినాయి అవన్నీ ఉన్నాయి గోడల నిండా అంటే ఏంటంటే వారానికి ఓసారి ఫ్రెండ్స్తో ట్రిప్పులకి వెళ్తున్నాను క్యాంపులకు వెళ్తున్నాను నెలలో రెండు సార్లు సంవత్సరంలో నాలుగు సార్లు ఇలా తనను పట్టించుకోకుండా ఇల్లు పట్టించుకోకుండా పిల్లను పట్టించుకోకుండా వీడు విచ్చలవిడిగా గాలిగా తిరుగు వస్తుంది దీంతో నన్న మాట అనే విషయం అర్థమైంది ఆ తర్వాత వదల్లేక 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 రాత్రి పదింటి వరకు రమణ శ్యామలతోనే ఉండి పది గంటలకు బయటకు వచ్చి కౌగిలించుకొని టైంకు ఫుడ్ తినమని పడుకోమని పాప జాగ్రత్త అని తలుపులు తీయొద్దనే ఇంట్లో స్పెషల్గా ఒక ఇద్దరు పని వాళ్ళని పెట్టి జాగ్రత్తగా మేడంని చూసుకోండి అని చెప్పి వీళ్ళు రాలేక రాలేక కారు ఎక్కి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆ వెనకాలే ఆ వర్షమే పడుతుందో తుఫానే పడుతుందో పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ రోడ్డు దాకా వచ్చేసింది కుషాలే వచ్చిన తర్వాత రమణ ముందు ఇంటికి వచ్చేశాడు కోటేశ్వరి ఎదుర ఇప్పుడు దాకా రాలేదు అదే అంటే అమ్మా తన్నేమీ అనొద్దు ఆఫీసులో వర్క్స్ ఉంటాయి కదా బహుశా లేట్ అయిందేమో ఏదైనా మీటింగ్ ఉండొచ్చు కదా ఎందుకమ్మా అలా మాట్లాడతావు తను ఇంటి కోడలని మర్చిపోకు అలా అనకూడదమ్మా పాప పడుకుందా పాలు తాగిందా తను బహుశా ఏదైనా మీటింగ్ ఉండి ఆగిపోయిందేమో తను ఆల్రెడీ నాకు కాల్ చేసిందమ్మా ఆటోలు క్యాబ్స్ బుక్ అవటం లేదని వచ్చుద్ది కంగారు పడకో ఎందుకలా ఆవేశపడి నోరు పాడేసుకుంటావు అదిగో వచ్చింది చూడు అన్నాడు రమణ కుషాలి కళ్ళెర్రగా అయిపోయినాయి కోటేశ్వరి ఏమే ఎక్కడికి వెళ్ళావే అత్త అంటే లెక్కలేదా అందే అనేసరికి రా వచ్చి వంట చేయి నాకు ఆకలే పేగులు మాడిపోతున్నాయి అనేసరికి రమణ ఫ్రెష్ అవటానికని రూమ్లోకి వెళ్ళిపోతే కుషాలే పాప దగ్గరికి వెళ్ళి పాప పాలు తాగిందా అని అడిగింది కేర్ టేకర్నే తాగే ఉందమ్మా అని చెప్పాక నే వంట చేయమంటే వినవేంటే అనేసరికి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్యాట్ మని డోర్ వేసింది అత్త మొహం మీద ఎబ్బే చీచి ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఏమీ చెప్పలేకపోతున్నావు ఏడా లేకుండా చీప్ పోడు ఏంటది గదుల్లోకి వెళ్ళి బయట అత్తగారు ఉంది ఉందని కూడా లేకుండా చీచీ అమ్మ దరిద్రపు మొహందే వంట చేయమంటే చేయలే ఉషే కేర్ టేకు ఎట్రా నాకు ఆ మటను కాస్త వేస్తాను మసాలా వేసి పెడుదూ కానిరా పాప పడుకుందమ్మా పడుకుందగా నోరుముసుకుని రా అని కోటేశ్వరి ఆ కేర్ టేకర్ని తీసుకెళ్ళి బయట కొనుక్కుంటానే ఉంది కుషాలి వెళ్ళిందే లోపలికి వెళ్ళిన తర్వాత రమణ ఫ్రెష్ వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే శ్యామలెవరు అని అడిగింది పాప పేరు చెప్పి పాప ఎవరు సెన్స్ ఇక్కడి నుంచి సిన్స్ ఇక్కడి నుంచి ఏ జర్నీ స్టార్ట్ అయింది ఆమెకి మీకు ఉన్న సంబంధం ఏంటి కుర్చీలాగి కూర్చోమన్నాడు రమణ కూర్చుంది కుషాలి అతని ప్రవర్తనకి వీస్తుపోతోంది వీస్తుపోతూ మీకు మాట్లాడటం రాక కాదు నీకు నవ్వు రాక కాదు నీకు తన దగ్గర వచ్చే నవ్వు తన దగ్గర వచ్చే మాటలు నా దగ్గరే రావు ఆ పాపని నీ పాపని అర్థమైందే అక్కడ ఐదేళ్ల పాప నాకు సంవత్సరం పాప ఆమెతో నీ బంధం పెనవేసుకుపోయి నోట్లో పెట్టుకునేదాకా ఉందే నాతో నీ బంధం కనీసం నోరెత్తి మాట్లాడిందాకా కూడా రాదు ఏంటిదంతా అని అడిగింది అడిగిన ఆ మాటకి అన్నీ చెప్తాను కూర్చో అన్నాడు రమణ అన్నాక ఆమె పేరు శ్యామల టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు మేమిద్దరం ప్రేమించుకున్నాం శ్యామల వాళ్ళ కులం వేరే కులం మా ఇంటికి తీసుకొచ్చాను మా అమ్మ నన్ను పడేసి కొట్టింది శ్యామల దగ్గర డబ్బులు లేవు శ్యామలను పెళ్లి చేసుకుంటే నువ్వు కులాంతర వివాహం చేసుకుంటే పిల్లలకి రేపొద్దున కులం అనే కాలంలో ఏం పెడతా ఈ డర్టీ ఇండియాలో పుట్టినందుకు ఈ నీచమైనటువంటి మనుషుల వ్యక్తిత్వాలకి వీళ్ళ లో క్లాస్ బుద్ధులకి వీళ్ళకి కులం అనేటటువంటి క్యాస్ట్ పిచ్చితో వీళ్ళు మనుషుల్ని హింస పెట్టి ప్రేమి తన్నే నాకు దూరం చేయాలనుకున్నారో ఆ తర్వాత మా అమ్మ చచ్చిపోతానని నన్ను బెదిరించింది కొట్టింది దాంతో శ్యామలకు ఆ విషయం చెప్పాను బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుందామన్నాను కానీ నన్ను నా కుటుంబం నుంచి దూరం చేయలేనందే నా జీతం తన జీతంతో కలిసి ఉద్యోగం చేస్తూ మన ఇద్దరం కలిసి బ్రతుకుని మన బతికేదో మనం బతుకుదామని చెప్పాను కానీ నాకు రావాల్సిన హక్కులు అర్హతలు వేటిని పోగొట్టుకోవద్దని కోట్ల రూపాయల ఆస్తుల్లో పుట్టి పెరిగిన నేను అలా జీతం మీద బ్రతకాల్సిన కర్మ నాకు లేదనే తనకి డబ్బు మీద ఆశ లేదని అలాగనే నన్ను నాకు రావాల్సిన హక్కులేవి కోల్పోవద్దని శ్యామలు బ్రతిమలాడింది అనుకోకుండా నీ సంబంధం వచ్చింది మీ నాన్నకి మొత్తం చెప్పాం మీ నాన్న అన్నీ ఇష్టపడ్డాడు మీ అమ్మ గురించి నాకు మొత్తం తెలుసు మీ అమ్మలా నువ్వు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్య లాంటివి చేసుకోక కుషాలి నేను ఇంత జరిగిందని నువ్వు నాకు ఎప్పుడు చెప్పాలి పెళ్ళికి ముందు చెప్పాలి లేదా పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి రోజు చెప్పినా నా దారిని నేను వెళ్ళిపోయేదాన్ని కదో ఎందుకు చెప్పలేదు రమణ అని అడిగింది కుషాలి ఆ మాటకి నేను నీకు ఏం తక్కువ చేశాను కుషాలి నేను నేను కొట్టానా తిట్టానా నాకు ఉన్నాయా నీకు సంతానాన్ని ఇవ్వలేదా నీకు పాప పుట్టలేదా ఎందుకు నువ్వు అలా మాట్లాడుకుంటావు నీకు నేను శారీరక సుఖాన్ని ఇవ్వట్లేదా నీకో విషయం తెలుసా శ్యామల ఏముందో తెలుసా నేను ముందు శ్యామలనే పెళ్లి చేసుకుంటానన్నాను కాదు ముందు నిన్నే చేసుకోమంది అంత మంచిది శ్యామల శ్యామలకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా పాపని కూతురుగా ఆదరించమంది నిన్ను భార్యగా ఆదరించమంది తను చెప్పాకే మన మొదటి రాత్రి జరిగింది తను చెప్పాకే నీ బిడ్డని నేను మన బిడ్డగా అంగీకరించాను నీకు ఇంకొక విషయం తెలుసా ఇప్పుడు శ్యామల మళ్ళీ గర్భవతి శ్యామలకి నేను నీ ఆస్తిలో నుంచి నువ్వు తీసుకొచ్చిన ఐదు కోట్ల నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు నా వాటాకి మా అమ్మ కోటేశ్వరి ఏదైతే కనుక పెట్టిందో నా షేర్లో నుంచే తనకి రెండు కోట్లు పెట్టి ఇల్లు కొనిపెట్టాను రెండు కోట్ల రూపాయలు తన పేరు మీద ఫిక్స్డ్ చేశాను కోటి రూపాయలు పాప పేరు మీద వేశాను రేపు పుట్టబోయే బేబీకి ఒక కోటి రూపాయలు వేశాను తన కోసం అని ఒక రెండు ల్యాండ్లు జస్ట్ ఒక ఫిఫ్టీ ఎకర్స్ ఫామ్ ల్యాండ్ కొన్నాను తన కోసం అని చెప్పి ఆడవాళ్ళకి కావలసినటువంటి నగలు డైమండ్ సెట్స్ చేయించాను భార్యగా తనకి నేనేది తక్కువ చేయాలనుకోలేదు ఉంపుడుగత్తెగా తనతో నేను అక్రమ సంబంధం పెట్టుకొని సంబంధాన్ని కొనసాగించాలనుకోలేదు మేము పెళ్లికి ముందు శారీరకంగా చాలాసార్లు కలిసాం కానీ పెళ్ళైన తర్వాత అలాగే దాన్ని కొనసాగిస్తే తన నా దృష్టిలో ఉద్దే అలాంటి స్థానం తనకి నేను ఇవ్వాలనుకోలేదు అందుకే తన నా భార్యని చేసుకున్నాను ఈ జన్మకి నా ప్రేమకి తను పాత్ర రాలు నువ్వు నా బాధ్యతవే నీవు తీసుకొచ్చిన ఐదు కోట్ల రూపాయలు నేను పైసా కూడా ముట్టుకోను అవి నీ బిడ్డకే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది నీకు పుట్టే పిల్లలకే చెందేలా చేస్తారు మా అమ్మ నాన్న వాళ్ళు ఇక నీకంటూ భారీగా ప్రపంచంలో నలుగురిలో ఎప్పుడు ఉండే స్థానం అలాగే ఉంటుంది అందులో ఎలాంటి ఇది లేదో నేను ఎలాగైతే శ్యామల కూతుర్ని ఆదరిస్తానో నీకు పుట్టిన పాప కుముదను కూడా నేను అలాగే రేపొద్దు కన్నా వాళ్ళని అలాగే నేను ఆదరిస్తాను నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదో ప్రేమ అనేది తనకి మాత్రమే ఇవ్వగలను బాధ్యతలు బంధాలు మాత్రం నేను నీతో పెనవేసుకుపోయాయి కదూ కుషాలి అన్నాడు రమణ ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాక డబ్బు అంటే ఆశ లేకుండానే అది రెండు కోట్లు వెళ్ళా కొనిపించుకొని ఒళ్ళంతా ఇంచి గ్యాప్ లేకుండా అన్ని నగలు చేయించుకొని డైమండ్ సెట్లు చేయించుకొని దాని పిల్లల పేరు మీద సెక్యూరిటీకి అన్ని డబ్బులు వేయించేసుకొని దానికి ప్రత్యేకంగా కారు పనివాళ్ళు ల్యాండ్లు ఫామ్ ల్యాండ్లు అది అంత సెక్యూరి లైఫ్ మొత్తం దాని పేరు మీద పెట్టించుకొని పైగా చక్కగా వీడి హృదయంలో మొదటి స్థానం దానిది స్థానం దానిదే అది భిక్షేస్తే వీడు నన్ను చూస్తున్నాడా నా బిడ్డను ఆదరిస్తాడా ఇక్కడ నేను తీసుకొచ్చిన ఐదు కోట్లు నా పిల్లలకి ఇస్తాడు నేనుండేటటువంటి ఈ పాత కొంప నా పిల్లలకి రాస్తారు అది ఇప్పుడు వీడు చెప్పుకొచ్చేది నాకు అంతేగా నువ్వు అనవసరంగా దీన్ని ఇష్యూ చేయకు మీ అమ్మలాగా నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోకు రేపొద్దున నీకు పుట్టిన కూతురికి నువ్వు మళ్ళీ మీ అమ్మ నీకు వేసిన శిక్షలాగా నువ్వు ఇంకో శిక్ష వేయకు నువ్వు అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు అనవసరమైన ఆలోచించి మెదడు పాడు చేసుకో పాడు చేసుకోకు ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు భార్యలు లేరు మీ నాన్న ఇప్పటికి కూడా పంకజాంతో కొనసాగట్లేదా ప్రతి దాన్ని చలవలు పలవలు చేసుకుని మనం ఆలోచిస్తేనే పెద్దవి తనతో నేను ఆఫీసు నుంచి వెళ్ళిన తర్వాత పదింటి వరకే ఉంటున్నాను ఆ తర్వాత నుంచే రాత్రంతా నీతోనే కదా నేను ఉంటున్నానో ప్రతిరోజు నీతో నేను గడపట్లేదా నిన్ను నేను సుఖపెట్టట్లేదా నీకు నేనేమైనా అన్యాయం చేస్తున్నానా అన్నాడు అనేసరికి తన మీద తనకే అసహ్యం జుగుప్స రోత వచ్చేసాయి కుశాలికి దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక గుండె ముక్కలు ముక్కలు బద్ద బద్దలైపోయినాయి కానీ ఆమె కంట్లో నుంచి కన్నీళ్ళు రాలేదు ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి దాంతో ఏం మాట్లాడకుండా పద పద లే హెల్త్ పాడవుద్దే ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ మనసు పాడు చేసుకోకో నీకంటూ ఉద్యోగం ఉంది టైంపాస్ అవుద్ది పాపు ఉంది ఇంకా ఏదైనా కావాలన్నా చేసుకో ఎందుకు అనవసరమైన విషయాలు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవటం అనేసి రమణ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అమ్మ భోజనం పెట్టు అన్నాడు చిచ్చి ఏం పనులు రావి వేళ లేకుండా అందరూ నిద్రపోయాక ఇద్దరు గదిలోకి వెళ్ళి సావచ్చుగా ఏదైనా వచ్చిందంటే బయట కాస్త వర్షం పడుతుంది సల్లగుంది అనే పాటికి మూగుడు పెళ్ళాలు ఇంట్లో జనాలు ఉన్నారని కూడా చూసుకోకుండా తలుపులు మూసుకోవటమే అని కోటేశ్వరి వెర్రి వెటకారం వంటి ప్రదర్శించింది కుషాలి ఈ విషయాన్ని వదిలేసిందనుకున్నాడు రమణ కుషాలి రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది ఆలోచిస్తూనే ఉందే అనవసరమైన ఆలోచనలు ఆపేసి లైట్ ఆఫ్ చేసి పడుకో అన్నాడు అన్న తర్వాత రెండు రోజులు గడిచిపోయినాయి మూడో రోజుకి పెద్దమ్మలు పెదనాన్నలు వాళ్ళ పిల్లలు మొత్తం వచ్చారు వచ్చేసరికి ఇటువైపున కోటేశ్వరి ఆడపడుచు సుష్మా మామగారు అందరూ ఉన్నారు శ్యామలకు కూడా కబురెళ్ళు వెళ్ళిందే రమణ నేను నీకేం చెప్పాను అనవసరమైన ఇష్యూ చేయొద్దు నాన్ సెన్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్పానా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ బుద్ధుందా నీకు అన్నాడు అనేసరికి లాయర్ అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ముందు మీరు కూర్చోండి అంద లాయర్ని జరిగింది మొత్తం అందరికీ చెప్పింది ఆశ్చర్యపోయి స్టన్ అయిపోయారు కాండ్రి చుమ్మేసినంత పనిచేశారు కామరాజు తప్పే ఉందే ఒక ఆడది పెళ్ళామైనా ఒక ఆడదాంతో ఎన్నేళ్లు కాపురం చేసినా ఒక ఆడది మరొక ఆడది ఇచ్చినంత ప్రేమని సుఖాన్ని మగాడికి ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టే వాళ్ళు పెళ్లికి ముందే వాళ్ళ అబ్బాయికి ఇలా ఉందని చెప్పారు మగాడు ఎంతమందితో ఏ తప్పు అయినా చెయ్యొచ్చు కాబట్టే నేనే పర్వాలేదని ఇచ్చి చేశాను ఏంటంట నీ అమ్మ ఇవ్వగలిగిందా ఏంటి నాకు సుఖం నీ అమ్మని నేను నగ్నంగా చూసినప్పుడు కూడా నాకు పంకజాన్ని చూసినటువంటి ఇది నాకు కలగలేదే అలాంటిది అల్లుడికి నీ మీద కలగలేదు కాబట్టి ఇంకొక ఆడదాన్ని సాంగత్యాన్ని పొందుంటాడు తప్పేంటని అడిగేసరికి కామరాజు వయసు అరవై ఐదేళ్ళు లేచి ఎడంకాలు చెప్పు తీసుకొని రెండు చంపలు పగిలిపోయిన దాకా కొట్టింది కుశాలే ఎన్ని సంవత్సరాలుగా నువ్వు నా తల్లికి చేసిన ద్రోహానికి నీకేసే శిక్ష అనేసరికి అంత రాజవంశాల్లో పుట్టిన ఆడపిల్లలు అలా చేయటం చూసే విస్తుపోయి అన్నేళ్ల వాళ్ళ నరకాలకే ఒక్కసారి అలా సమాధానం చెప్పిందేమో అన్నట్టుగా ఆ ఇంటి ఆడవాళ్ళు చాలా ఆనందపడ్డారు కుశాలిని చూసే ఆ తర్వాత పెదనాన్నలు ఏదో మాట్లాడబోతుంటే వాళ్ళ కొడుకులు అన్నారు అనేసరికి మీకు కూడా ఇదే సన్మానం చేయాల్సి వస్తుందన్నారు వాళ్ళ కూతుళ్ళు కూర్చుండిపోయారు పెదనాన్నలు అయితే కోటేశ్వరి అక్కడికి నేను వాడు చేసింది కరెక్ట్ అని చెప్పను తప్పే చేశాడు కానీ ఈ ఇంటి కోడలి స్థానం ఎప్పటికీ నీదే దాన్ని ఎప్పటికీ మేము కోడలుగా అంగీకరించం ఇంకొక కొడుకునుకను ఆస్తి మొత్తం నీ పిల్లలకి మేము మిగతాదంతా రాస్తామమ్మా నిన్నే కోడలుగా చూసుకుంటాం నువ్వు వెళ్ళిపోవద్దు వాడు దానిమ్మటి తిరిగి వస్తే తిరిగొచ్చాడు నీతో కాపురం చేయకపోతే నేను ఊరుకుంటానా ఇంటి పేరు నీ పిల్లలకి ఇస్తాం గోత్రం నామో నీ పిల్లలకిస్తాం ఆ పిల్లలకు వాడిస్తే చూస్తూ మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా ఈ ఈలోపు రమణ వాళ్ళక్క సుష్మ కలగజే చేసుకొని నా తమ్ముడు కనపడేలా చేస్తున్నాడు కాబట్టి కనపడింది కాబట్టి నా తమ్ముడికి ఎఫ్ఐర్ ఉందని నువ్వు బయట పెట్టి కూర్చున్నావు ఇప్పటికీ మీ నాన్న దాన్ని ఏమంటారో మీ పెదనాన్నలు చేసిన దాన్నేమంటారు మీ తాత ముత్తాతలు చేసిన దాన్నేమంటారు మగాళ్ళన్నాక అందరు అలాగే ఉంటారు ఏ అక్కడున్న వాళ్ళ కుశాలి వాళ్ళ పెదనాన్న కూతుళ్ళని మీ మొగుళ్ళు ఎవరితో అంతకుముందు ఎవరిని ప్రేమించలేదా మీ మొగుళ్ళకి ఎవరితో బ్రేకప్పులు లేవా అలాగే వాళ్ళ అన్నల్ని ఎవరిని మీరు ప్రేమించలేదా మీరు కాలేజీల్లోనేగా చదువుకున్నారు ఎస్లోనేగా వర్క్ చేస్తున్నారు బ్రేకప్ అంటే ఏంటి కొంతమంది సెక్షువల్గా దగ్గర అవుతారు కొంతమంది అలా అవ్వకుండా ప్రేమలోనే దూరం అవుతారు ఏదేమైనా సరే మనిషి అంటే మళ్ళీ 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 మనుషుల్ని మారుకుంటూ వెళ్ళి ఎవరో ఒకళ్ళ దగ్గర ఆగాలి కదా అలా చూస్తే నా తమ్ముడు నీ తర్వాత తన తర్వాత తర్వాత మళ్ళీ ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు కదా తనతో నీతోనే కదా మా తమ్ముడు ఆగిపోయాడు తన్ని భారీగా స్వీకరించాననే కదా చెప్తున్నాడు కానీ మేమేమీ తన్నే అతను భారీగా ఒప్పుకోవట్లేదు కదా అనేసరికి అక్కడికి శ్యామలు వచ్చింది నిన్ను అక్కనాలో చెల్లెనాలో తెలియదు ఆయన మనిద్దరికీ భర్తే ఈ పిల్లలు మనిద్దరికీ పిల్లలే నా కూతురు నీ కూతురు కాదా నీ కూతురు నా కూతురు కాదా మన ఆయన భర్త కాకుండా పోతాడా మనం ఆయనకి భార్యలు కాకుండా పోతావా నాకు డబ్బు మీద ఎలాంటి ఆశ లేదో ఉన్న ఈ ఆస్తి నీ పిల్లలకే పెట్టించుకో నాకు ఆయన ప్రేమ ఉంటే చాలు ఆయన ప్రతిరోజు వచ్చి కనపడి వెళితే చాలు ఎంత నెరజానవే ఎంత నంగనాచివే మొత్తం కలిపి పది కోట్ల రూపాయలు నొక్కి ఎంత బాగా చెప్తున్నావే అనుకున్నారో అక్కడే నుంచున్న కుషాలి పెద్దమ్మ కూతుళ్ళు పెద్దమ్మ వాళ్ళు అంటే కుషాలి వాళ్ళ పెద్దమ్మ కూతురు మొగుళ్ళు పెద్దమ్మ కొడుకులు మేము పెళ్లికి ముందు ప్రేమల్లో ఏదో తొందరపాటు తత్వాలు తొందరపాటుల్లో వెళ్ళి మేమేదో ప్రేమలు అనుకొని బ్రేకప్పులు అవటానికి పెళ్లిళ్ళు చేసుకొని వేరు కాపురాలు పెట్టి ఒకదాన్ని గర్భవతిని చేసి ఇద్దరు పిల్లల్ని కంటానికి పెళ్ళాంతో ఆ విషయం చెప్పకుండా నటించటానికి ఒకటే లింక్ కలిపింది అనమాట వీడక్క సుష్మ ఇవి ఎంతకైనా తగిన ఆడయ్యే అని అక్కడున్న వాళ్ళంతా ఏం చెప్పుద్దా కుషాలని ఎదురు చూస్తూ కుషాలని ఒక్కసారిగా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు వచ్చిన ఫ్రెండ్స్లో కొంతమంది ఆడ దాని జీవితం ఇంతేనన్నారు కాంప్రమైజ్ అయిపోమన్నారు అమ్మసాలు కూతురుకు వచ్చిందన్నారో సర్దుకుపోక చేసేదేముందన్నారో పిల్లలు పెట్టుకొని బయటికి వెళ్ళి ఏం చేస్తావన్నారో ఎలా బ్రతుకుతావన్నారు దానికి తోడు రమణ కోటేశ్వరి కూడా కుషాలిని కూర్చోబెట్టి సుష్మా కలిసి శ్యామలతో సహా కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు విడాకులు ఇస్తావు బయటకెళ్తావు రచ్చ చేస్తావు ఇంకో పెళ్లి చేసుకుంటావు వచ్చేవాడి బిడ్డకి తండ్రి అవుతాడా నీకు భర్త అవుతాడు కానీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్న ముద్రపడతావు తప్ప నువ్వు కన్యవైపోతావా నువ్వేమైనా మొదటి పెళ్ళే అవ్వద్దా నీకు అదే అవ్వదు కదా నువ్వు అనవసరంగా ఇప్పుడు ఇదంతా రచ్చ చేసుకొని నీ పరువు తీసుకోవటం తప్ప ఏ ఇంట్లో ఏ మగాడు చేయటం లేదో ఏ ఆడదాన్ని గుండెల మీద వేసుకొని చెప్పమనో పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఒక ఆడది ఒక మగాడినే నమ్ముకొని ఉంటదేమో అది నిజమే అయ్యి ఉండొచ్చు కానీ ఏ మగాడో నూటికి తొంభై పర్సెంట్ మగాళ్ళు వాళ్ళ జీవితంలో మరొక ఆడది ఉండకుండా ఉండదు అలా లేదని సంసారం చేసే ప్రతి ఆడదాన్ని గుండెల మీద చెయ్యేసుకొని నా భర్త పురుషుడు నన్ను తప్ప పరాయ ఆడదాని మీద చెయ్యేయలేదు అని చెప్పమను అలా అనుకునే ఆడాళ్ళు బ్రతికేస్తారు ఎందుకంటే అలా బ్రతకపోతే వాళ్ళ జీవితంలో సుఖం సంతోషం మనశ్శాంతి ఉండవు మగాడు నిజంగా అంత ఉత్తముడే అయితే గనక తన పక్కన తన భార్య లో ఉండేటటువంటి ఏ అంగాలు అయితే ప్రతి స్త్రీలో ఉంటాయని వాడికి తెలీదా తెలిసి కూడా భార్యను పక్కన పెట్టుకొని ఎంతమంది మగాళ్ళు పరా ఆడవాళ్ళ వైపు ఆశగా చూడరు వాళ్ళని ఏమి చేయలేకపోయినా సరే కళ్ళతో చూసి ఎంతమంది తృప్తి పడట్లేదో ఇది సమసమాజం ఈ సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు అలాంటిది నువ్వు చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు అన్నారు కుషాలితో అయిక పెద్దమ్మలైతే కనుక వద్దమ్మ మేం పడ్డది చాలు నువ్వు పడద్ది అని చెప్పారు పెద్దమ్మ కూతుళ్ళు అయితే మంచిపడే విడాకులు దరిద్రం యా దవ్వ అన్నారు ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్తో ఒక్క రెండు గంటల సమయంలో రెండు వేల ఒపీనియన్లు చెప్పారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక తల పట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు డీప్ బ్రీత్ తీసుకొని కూర్చొని కుషాలి లోపలికి వెళ్ళింది సూట్ కేసు సర్దుకుంది పాప నెత్తుకుంది లాయర్ గారు మీకు నేను చెప్పిన నోటీస్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇచ్చేసి మీరు నాతో వచ్చేయండి అందే పెద్దమ్మ కొన్నాళ్ళు నేను మీతో ఉండొచ్చా పదమ్మ వెళదు గానీ ఉందూ గాని అని తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత కుషాలే కోర్టుకి ఇచ్చింది కేసుని లాయర్ చాలా పెద్ద పెద్ద లాయర్లు ఇందులో ఇంటర్ఫేర్ అయ్యారు అసలు ఏంటమ్మా విషయం అంటే కామరాజు గురించి దమయంతి గురించి మొత్తం చెప్పుకొచ్చింది పంకజం స్టెఫినీ అవద్దు కానీ పంకజం వ్యాంప్ అవద్దు కానీ పంకజం కీప్ అవద్దు కానీ పంకజం ఎప్పటికీ వైఫ్ అవ్వదమ్మా ఆస్తి మొత్తం నీకే దక్కాలి పంకజం పిల్లలు ఎప్పటికీ కూడా వాళ్ళు సత్సంతానం అవ్వరు అక్రమ సంతానం అవుతారు వాళ్ళకు ఆస్తి పెట్టడానికి వీలు లేదు అంటే నా తల్లి అనుభవించిన నరకాలు ఇవ్వగోండని దమయంతి రాసుకున్న పుస్తకాలన్నీ ఇచ్చింది ఇచ్చిన తర్వాత కామరాజుని పంకజాన్ని కూడా కోర్టుకి ఈడ్చింది దాంతోపాటు రమణ వాళ్ళ కుటుంబాన్ని కూడా కోర్టుకి ఈడ్చింది మీడియాలకి ఈడ్ చేసింది ఈడ్ చేసిన తర్వాత రమణ ద్వారా తనకి ఇచ్చినటువంటి బంగారం ఐదు కోట్ల రూపాయల డబ్బులు అవి కాకుండా ఎలిమని కింద అతని ఆస్తిలో సగం వచ్చింది అది కాకుండా రమణని జైలుకి పంపించారు శ్యామలని జైలుకి పంపించారు ఒక భార్య బతుకుండగానే అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్లిళ్లు చేసుకున్నందుకు కోటేశ్వరిని సుష్మని కూడా వార్నింగ్లు ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళకి కూడా స్వల్ప జైలు శిక్షను విధించారు ఇక కామరాజుని ఈ విషయాలన్నీ తెలిసి దాసినందుకు దమయంతిని నరకాలు పెట్టినందుకు పంకజంతో అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ సంతానాన్ని కన్నందుకు కుశాలిని నరకాలు పెట్టినందుకు ఉన్న ఆస్తి మొత్తం ప్రథమపత్ని భార్య అయినటువంటి దమయంతి కూతురైన కుషాలికే చెందుద్దంటే అప్పటికే యాభై కోట్ల ఆస్తిలో ఐదు కోట్లు కుషాలిక ఇవ్వను పది కోట్లు హారిత కర్పూరం చేసేశారు పంకజం వాళ్ళు పోను మిగతా ఆస్తి మొత్తం కుశాలికే వచ్చింది ఇక ఆ తర్వాత కామరాజుకి పంకజానికి శిక్షలు పడ్డాయి జైళ్ళకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత పిల్ల మాకు కావాలని అడిగారు రమణ వాళ్ళు పిల్లని మేము పెంచుకుంటామని అడిగారు పిల్లని దూరం చేసి పిల్లకి ఉన్నవి లేనివి నూరిపోసి ఆ తర్వాత పిల్లని శాశ్వతంగా దూరం చేయాలనుకున్నారు కుశాలికే అయితే కోర్టులో పిల్లని నుంచోబెట్టారు నుంచోబెట్టి పాపని ఎవరికి కావాలి అని అడిగితే పాప పెద్దది కాదు సంవత్సరం వయసు పాప తల్లి ప్రొటెక్షన్లోనే ఉండాలి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేంతవరకు దానికి తోడు మరి పాపను నేను చూసుకోవాలి అన్నాడు రమణ చూసుకోవాలంటే నీ శిక్షాకాలం మూడు సంవత్సరాలు అది పూర్తయిన తర్వాత నువ్వు పాపని నెలలో ఒకసారి వెళ్ళి కలిసి చూసి రావచ్చు అని చెప్పింది కోర్టు అది కరెక్ట్గా గంట మాత్రమే పాపని నీతో బయటికి తీసుకెళ్ళడానికి వీలు లేదు పాప ఉన్న దగ్గరికి వెళ్ళి కలవాలి పాపకు నువ్వేమీ తీసుకెళ్ళే తల్లి అనుమతి లేకుండా పెట్టడానికి వీలులేదు అని చెప్పారు చెప్పిన తర్వాత ఆ వెళ్ళే గంట చాలే దీనికి దాన్ని దూరం చేయటానికి అనుకున్నారు అనుకున్న తర్వాత ఇక ఇలా కాలచక్కడ భ్రమణంలో మరొక మూడేళ్లు గడిచిపోయినాయి ఇప్పుడు కుషాలి మామూలు మనిషి కాదో ఒక స్త్రీ శక్తిగా ఎదిగిపోయిందే తను ఉద్యోగం చేసే కంపెనీలో ఉద్యోగం మానేసింది ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ కొందే अड़ा वॉचमैन వాచ్ ఉమెనే ఉంటారు అక్కడ వాచ్ ఉమెన్ దగ్గర నుంచి అక్కడ సూపర్వైజర్లు మేనేజర్లు అందరూ ఆడవాళ్లే ఉంటారు ఒక ఫ్లోర్లో మొదలుపెట్టినటువంటి ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ఏడు ఫ్లోర్లకి ఎక్కడ స్థలంలోకి ఎదిగిపోయింది అక్కడ అందరూ ఆడవాళ్లే పనిచేస్తూ వాళ్ళకి కావలసినటువంటి అన్ని సెక్యూరిటీలు ఉంటాయి అందులో పనిచేసే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే వాళ్ళకంటూ ప్రతి నెల కొంత డబ్బు బ్యాంకులో వాళ్ళ రిటైర్మెంట్ కోసం కోసం సేవ్ చేసుకోవటం ఉంటుంది కొంత జీతాల రూపంలో ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి అలా అన్ని రకాలు వాళ్ళ కోసం కల్పించి వాటి మీద వచ్చే లాభాల్లో నుంచి ముప్పై శాతం తనుంచుకొని డెబ్బై శాతం ఏ ఆడవాళ్ళైతే మగవాళ్ళ ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నారో ఆ ఆడవాళ్ళని ఆదరించడానికి అని చెప్పి కుషాలి ఒక ఫౌండేషన్ పెట్టింది దమయంతి ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ఆడవాళ్ళకి హార్ట్ ఆపరేషన్లు చేయించి వాళ్ళకి చదువుకోవాలనుకున్న పిల్లలకి చదువులు చెప్పించి మంచి పనులు చేయించడం మొదలుపెట్టింది పాపకు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు స్కూల్కి వెళ్తోంది పాప కుషాలి చాలా పెద్ద ఇల్లు కట్టించుకుంది ఆ ఇంట్లో కుషాలితో పాటు విధి వంచినటువంటి ఒక ఆమె పని మనిషిగా చేరింది పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందామా పాప కారులో స్కూల్కి వెళ్తుంది స్కూల్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత నుంచి ఇక ఆ పని మనిషి గంగ ఇంట్లో మనిషిలాగానే ఆదరించి కుశాలి బిడ్డని చూస్తుంది గంగ విధి చేత వంచబడి ఐదుగురు మగవాళ్ల చేత రేప్ చేయబడి భర్త అత్త ఆడపడుచులు పుట్టింటి వాళ్ళు వెలివేస్తే చచ్చిపోవాలనుకున్న గంగని తీసుకొచ్చి కుషాలి ఇంట్లో పెట్టుకుందే అలా గంగ నేను మళ్ళీ పెళ్లి చేసుకోనమ్మా నా జీవితంలోకి మరొక మగాడు వద్దు నేను మీతోనే ఉంటానని గంగకి పిల్లలంటే చాలా ఇష్టం కుశాలి బిడ్డ కుముదనే తన సొంత బిడ్డలాగే చూసుకుంటుంది ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళిన కుశాలికి మధ్యాహ్నం భోజనం వెళ్ళిపోద్దే ఇక తిరిగి రాత్రి ఏ ఏడింటికో ఎనిమిదింటికో తొమ్మిదింటికో ఇంటికి వచ్చి పాపను ముద్దాడి పాపని దగ్గరికి తీసుకొని పాపతో కాసేపు టైం గడిపి పాపని దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకుంటుంది కుశాలి అంచెలంచెలుగా ఎదిగిపోయే స్త్రీల కోసం వాళ్ళ జీవితాలు బాగుండాలని వాళ్ళ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంది కుషాలికి పెద్ద బిజినెస్ అవార్డు వచ్చింది ఆ బిజినెస్ అవార్డు వచ్చిందని కుషాలి అవార్డు అందుకోవటానికి పాపని గంగని తీసుకొని వెళ్ళింది కుషాలి దగ్గరికి మాత్రం పెద్దమ్మలు పెద్దమ్మల పిల్లలు ఎవరో ఒకళ్ళు పద్దాక వచ్చి వెళుతూనే ఉంటారు ఆ వచ్చిన వాళ్ళందరికీ గంగ తెలుసు గంగకి వాళ్ళందరూ తెలుసు వచ్చి పెద్ద పెద్ద హోమాలు పూజలు యజ్ఞాలు యాగాలు దుష్టశక్తులన్నీ వదిలిపోయినాయి పేడ విరగడైపోయిందని కుషాలికి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్దామంటే ధైర్యం సరిపోక ఏమో రేపు వచ్చి ఆ విధవులు ఎలా ఉంటారో అని చెప్పి వాళ్ళే పూజలు హోమాలు అన్నీ చేయించి వెళుతూ ఉంటారు ఇక రమణ శిక్ష పూర్తయిందే నెలకు ఒకసారి రమణ వస్తాడు రమణకి ఎప్పుడు కుశాలి ఎదురు పడదో గంగ రమణను ఎప్పుడు కుశాలి భర్తగా కానీ ఇక కుముదకి తండ్రిగా కానీ ఏ రోజు గంగ కూడా గౌరవించదు వచ్చినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరుంటారు ఆ సెక్యూరిటీ వాళ్ళ సంరక్షణలో రమణ పాపని కుముదని దగ్గరికి పంపిస్తారు కుముదని దగ్గరికి తీసుకుంటాడు ఎత్తుకుంటాడు కుముద అస్సలు రమణని ఇష్టపడదు దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకొని నీకు బొమ్మలు తేనా అయితేనా ఈ తేనా అని అడుగుతాడు అక్కర్లేదు మమ్మీ ఉందని చెప్పుద్దే ఆ కాసేపు పాపతో గడిపి పిల్ల పెద్దయ్యో కొద్దీ నూరి పోయొచ్చులే ఉన్నాయి లేని అని చెప్పి రమణ పిల్లతో మెల్లగా బాండింగ్ వేసుకురావచ్చు పిల్లని అడ్డం పెట్టుకొని ముందు పిల్లని నాన్నే నాకు కావాలి అనిపిస్తే చచ్చినట్టు కుషాలి రాకపోద్దా అని ఆ తర్వాత కూడా కుషాలిని ఇంకా తమ పా పద్ధాల కింద తొక్కేయాలనే రమణ వచ్చి వెళుతూనే ఉండేవాడు కోటేశ్వరే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకరా కుషాలే ఇంటికి కోడలుగా రావాలి అది వస్తే మాత్రమే నీకెంత కాపురం చేస్తుంది నువ్వెవరిని చేసుకున్నా అది నీకెంత కాపురం చేయదులే అని తేల్చేసింది ఆ తర్వాత శ్యామల విడుదలైంది ఇప్పుడు శ్యామలకి మళ్ళీ రెండో కానుకలో కమల పిల్లలు పుట్టారు రమణ అక్రమ సంబంధాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు అది అలాగే జరిగిపోతోంది ఇక ఒక రోజున బిజినెస్ అవార్డు తీసుకొని అలా వస్తున్నటువంటి కుషాలి వాళ్ళ కార్ని సడన్ బ్రేక్ వేశాడు డ్రైవరు ఏమైంది డ్రైవర్ అని అడిగితే ఎవరో రోడ్డుకు అడ్డం పడ్డారమ్మా అనేసరికి గంగ ఎవరో తాగుబో తెదవలాగున్నాడే అందే ఉండి చూసొస్తా గంగ అని డ్రైవర్ దిగల్లి కాదమ్మా దెబ్బలు కూడా బాగా తగిలున్నాయి తాగేసి కూడా ఉన్నాడనే పాటికే ఏమో మనిషి చూస్తే బాగా ఉన్నవాళ్ళలాగా ఉన్నాడమ్మా ఒంటి మీద వస్తువులు కూడా ఉన్నాయి అన్నాడు అనేసరికి గంగ నువ్వు వెనక్కి వచ్చి కూర్చో అని డ్రైవర్ నువ్వు అతన్ని తీసుకొచ్చి కారులో పడుకోబెట్టు ఎవరో ఏంటో రేపు కనుక్కుందాం ప్రాణపాయ స్థితిలో ఉన్న వాళ్ళని అలా ఎలా వదిలేస్తాం అని వెళ్ళిన తర్వాత త డాక్టర్కి కబురు పెట్టింది డాక్టర్ కబురు పెడితే డాక్టర్ వచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి బాగా డ్రింక్ చేసి ఉన్నాడమ్మా యాక్సిడెంట్ అయింది దెబ్బలు బాగానే తగిలి చెయ్యి ఫ్రాక్చర్ అయింది ప్రస్తుతానికైతే కనుక నేను కట్టుకట్టాను ఇతను కోలుకోవటానికి ఒక రెండు నుంచి మూడు నెలల టైం పట్టొచ్చు ఇతను ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నాడో రేపు విషయం ఏంటో కనుక్కోండి అంటే ఓకే డాక్టర్ అంది డాక్టర్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత కుషాలి తన రూమ్లోకి వెళ్ళిపోయింది గంగ ఏ మహానుభావుడో ఈ మహానుభావుడు అనుకోని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లాడి అతను నిద్ర లేచాడో ఎక్కడున్నానో తెలియక చుట్టూ చూశాడు చూసిన తర్వాత కాసేపటికి తేరుకున్నాడు గంగ లేచారా మీ పేరేంటండి అని అడిగింది అడిగితే చక్రి చక్రవర్తి అని చెప్పాడు అవునా మీరే ఊరు ఈ ఊరు కాదా ఇంతకీ నేను ఎక్కడున్నానో అని అడిగితే రాత్రి రోడ్డు మీద పడిపోయారు తాగేసి ఉన్నారు యాక్సిడెంట్ అయ్యింది దెబ్బలు తగిలిని మీ చెయ్యి ఇరిగింది మా అమ్మగారు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు కట్టు కట్టించాం డాక్టర్ చూపించాం మూడు నెలలు రెస్ట్ చెప్పారు మీకు చాలా దెబ్బలు తగిలేసినాయి తలకు కూడా ఏడు కుట్లు పడినాయి మీరు కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు మిమ్మల్ని మా అమ్మగారు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకోమన్నారు ఎవరావిడా అంటే మా అమ్మగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు వచ్చిన తర్వాత తర్వాత మా అమ్మగారిని కలిసి మాట్లాడుదురు కానీ అంది గంగ అలా చక్రికి కుషాలి కనపడటానికి వారం టైం పట్టింది ఆదివారం రోజున కుషాలి ఇంట్లో ఉంది ప్రతిరోజు మాత్రం అతను మందులు వేసుకుంటున్నాడా అలాగే టైంకి తింటున్నాడా అని అడిగేది గంగని అన్నీ ఇస్తున్నానమ్మా అని చెప్పేది గంగ చక్రికి ఆ తర్వాత కాస్త తగ్గింది తగ్గిన తర్వాత ఆదివారం రోజున కుశాలి ఆ దగ్గర కూర్చుంది దగ్గర కూర్చుని చక్రవర్తిని మీ పేరేంటండి అని అడిగింది నా పేరు కుశాలి ముందు నా పేరు చెప్పాలి కదా అంది అన్న తర్వాత కుముద కుషాలి ఒళ్ళో కూర్చుని దిగెళ్ళి చక్రి దగ్గరికి వెళ్ళింది చక్కడి దగ్గరికి వెళ్ళే చక్కడిని గడ్డం పట్టుకొని ఇది బాలే ఇది నచ్చలే అని ఓళ్ళో కూర్చుంది కూర్చున్న తర్వాత ఇట్రా నువ్వు అంది గంగ లేదు నేను తన దగ్గరే ఉంటా అని చక్కెరి దగ్గరికి వెళ్తే పర్వాలేదు రానిమ్మన్నాడు చక్కెరే అలా కుముద చక్కడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా పేరు చక్రవర్తి అండి చక్కెరీ అని చెప్పాడు ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అలా పడిపోయారు అని అడిగింది కుషాలి అడిగితే ఈ ఊళ్ళో నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్తో కలిసి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి ఆ బిజినెస్ బిజినెస్ పని మీదని ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ నా ఫ్రెండ్ వేరే ఊరు వెళ్ళున్నాడు అందుకే బార్ కి వెళ్ళాను అనుకోకుండా కొంచెం ఎక్కువైంది తాగింది అయితే రోడ్డు మీద పడిపోయారా నా కారు పలానా చోట ఉంది అవునా డ్రైవర్ వెళ్ళి కారు పిక్ చేసుకురా అంది కుషాలే తీసుకొచ్చేపాటికి హతాశలైపోయారు వాళ్ళు డెబ్బై లక్షల రూపాయల కారు చక్రవర్తిది ఆ కారు తీసుకొని వచ్చాడు డ్రైవరు తీసుకొచ్చిన తర్వాత కారు అక్కడ పెట్టారు అసలు మీరు ఎవరండి ఏంటిదంతా అని అడిగింది కుషాలే అడిగితే నా పేరు చక్రవర్తి మా అమ్మ పేరు అన్నపూర్ణ మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు నా చిన్నప్పటి నుంచి నాకు ఆడదంటే ప్రపంచం అంటే నా మరదలు అరుణే తనే నా లోకం తనే నా ప్రపంచం అనుకొని చదువుకుంటూ వచ్చాను నేను ఎంబీఏ చేశాను ఆ తర్వాత బిజినెస్లోకి దిగాను బిజినెస్లో చాలా పెద్ద సక్సెస్ సాధించాను ఆ తర్వాత అరుణకి నాకు వివాహం జరిపించారు అరుణ మొదటి రాత్రి రోజు నన్ను ముట్టుకోవద్దందే ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక ఆరు నెలల తర్వాత అరుణ నాకు దగ్గర అయింది దగ్గరైన తరువాత ఒక ఆరు నెలలకి అరుణ ప్రెగ్నెంట్ అయిందే ప్రెగ్నెంట్ అయిన తరువాత అరుణ పిల్లల్ని ప్రసవించింది పిల్లల్ని ప్రసవించిన తర్వాత కమల పిల్లలు పుట్టారు కమల పిల్లలు పుట్టిన తర్వాత అరుకోకుండా ఒక రోజున నేను బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది వేరే ఊరు వెళ్లాల్సి వచ్చిన నేను నా ఫ్లైట్ క్యాన్సిల్ అవటంతో వెనక్కి తిరిగి వచ్చాను అరుణ వేరే వ్యక్తితో శేఖర్ అనే వ్యక్తితో ఆమె పడగదిలో ఉండటం నేను చూసి నిర్ఘాంతపోయాను ఏంటిదంతా అని అడిగాను అడిగితే అతను నేను ఎప్పటినుంచో ప్రేమించుకున్నాం అతను నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అక్కడి నుంచి మేమిద్ద పీజీ అయ్యేంత వరకు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం శేఖర్ది వేరే క్యాస్టు కానీ ఆ విషయం తెలిసి నేను నిన్ను పెళ్ళి చేసుకొని అన్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను ఆ విషయం చెప్పిన అత్తా వినలేదు మా నాన్న వినలేదు బావే నీ మొగుడు అన్నారు నువ్వు బావనే చేసుకోవాలన్నారు మన క్యాస్ట్ అన్నారు ఆస్తిపాస్తులు అన్నారు అన్నారు రక్త సంబంధాలు అన్నారు చేసుకోకపోతే చస్తామని బెదిరించారు అందుకే నేను చేసుకున్నాను మొదటి రాత్రి రోజు నీకు దగ్గర కాలేకపోయాను ఆ తర్వాత శేఖర్ పెళ్లి చేసుకున్నప్పుడు నీకు అన్యాయం చేయొద్దన్నాడు ఆ తర్వాత మన పెళ్ళైన పది రోజులకి నేను శేఖర్తో ఇంట్లో దేవుడు ముందు తాళి కట్టించుకున్నాను తాళి కట్టించుకున్న తర్వాత అతడు కట్టింది ఒక సూత్రం నువ్వు కట్టింది ఒక సూత్రం మెళ్ళో వేసుకున్నాను బావా ఆ తర్వాత శేఖర్ నేను శారీరకంగా కలుస్తుంటే ఆ శారీరక సుఖాన్ని నేను నీకు ఇవ్వలేకపోతున్నాననే ఒక సాటి మగాడిగా శేఖర్ చాలా బాధపడ్డాడు ఏ ఒక మగాడికి ఎంతమంది ఆడవాళ్ళతోనైనా సంబంధం ఉండొచ్చా ఒక ఆడదానికి ఉంటే తప్ప దేవుళ్ళకి ఎంతమంది పెళ్ళాలైనా ఉండొచ్చా దేవతలకు ఉండకూడదా అని అడిగాడు దాంతో నువ్వు చెక్కడికి అన్యాయం చేయొద్దన్నాడు అతనితో కలవమన్నాడు మన పడగ్గ ంతా తనే డెకరేట్ చేసి వెళ్ళాడు అలా నేను నీతో శారీరకంగా కలిశాను కలిసిన తర్వాత నేను గర్భవతిని అయ్యాను ఈ పుట్టిన పిల్లలు ఎవరి పిల్లలు అని అడిగాను నేను అడిగితే నేను తనతో నీతో ఇద్దరితో కాపురం చేశాను కమల పిల్లలు పుట్టుకొచ్చారు కానీ ఇద్దరికైతే పిల్లలు పుట్టరు కదే అని అడిగాడు అడిగాను నేను అడిగితే ఆ మాటకి అలా ఎందుకు అనుకోవాలి శేఖర్ నీకు పుట్టిన బిడ్డలనైనా తన బిడ్డలు అనుకుంటానన్నప్పుడు తన బిడ్డల్ని నీ బిడ్డలని నువ్వు అనుకోలేవా నాకు నీకు విడాకులు ఇవ్వాలని లేదు బావా ఈ సొసైటీలో నీకు విడాకులు ఇచ్చి నీ పరువు తీయాలని నేను నలుగురిలో అవమానపరచాలని నువ్వు నీ పరువు తీసుకొని ఆత్మహత్య చేసుకొని పోతే నీ ఆస్తిని మొత్తం నేను అనుభవించాలని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు బావా ఎటు ఇక్కడున్న బిజినెస్లో షేర్స్ మొత్తం నా పేరు మీదే పెట్టావు అవి ఎటు నేను కావాలనుకున్నవి కాదు నా పేరు మీదే నువ్వు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసావు నాకు దేని మీద ఆశ లేదు బావా శేఖర్ అందులో ఎటు నిన్న అడిగే ఒక మంచి జాబ్ జాబిప్పించమని అడిగాడే తప్ప శేఖర్ ఆస్తి కావాలనుకోలేదు అనేసరికి అరుణ ఎంత నిరజానలా మాట్లాడుతుందో ఎంత నైగాడి బద్దలా ఆ ఫ్యాక్టరీ మొత్తం నాదని చెప్తుందో నీదేమీ లేదని చెప్తుందో అదంతా వింటున్న నాకు తల ముద్దుబారిపోయింది చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి నీ మరదలే నీ పెళ్ళం నీ మరదలే నీ ప్రపంచం నీ మరదలే నీ లోకం అని చెప్తూ పెంచారు నన్ను మరొక పరాయ ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూసి ఎరగనండి నేను ఆడవాళ్ళల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అప్పటి వరకు నాకు తెలియదు నా మరదలు చాలా తెలివితేటలు ఉపయోగించింది ఆడవాళ్ల పేరు మీద వ్యాపారాలు పెడితే కలిసి వస్తాయని తన నా ప్రాణమని నాలో సగమని నా భార్య అని నమ్మాను మొత్తం అక్కడున్న బిజినెస్ అంతా తన పేరు మీద పెట్టాను తను అతనితో ఇద్దరు పిల్లల్ని కానీ ఆ పిల్లలు నాకు పుట్టినట్టుగా లోకం దృష్టిలో సొసైటీ దృష్టిలో వాళ్ళని నా పిల్లలుగా పెంచాలనుకుంటోందని అర్థమైంది దాంతో ఇహ ఉండలేకపోయాను ఉండలేక ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం ఎవరికీ తెలియదు పోనీ పెద్దవాళ్ళైనా వచ్చి మాకు విడాకులు ఇప్పించి దారిన వాళ్ళని తెగదింపులు చేయిస్తారేమో అనుకున్నాను తెగదింపులు చేయిస్తారేమో అనుకుంటే ఆ పని చేయించలేదు సరికదా తప్పు చేస్తే ఏముంది సర్దుకు పొమ్మను మంది మా అమ్మ ఏ మగాడు తప్పు చేస్తే ఆడది సర్దుకుపోగాలేదే ఆడది తప్పు చేస్తే మగాడ సర్దుకుపోతే ఏం పోయిందంట అని అడిగిందే పైగా అది నీ మరదలందే నువ్వు పరువు తీసుకుంటావా అందే పుట్టిన పిల్లలు ఎవరికి పుట్టారనే దానికన్నా అతనితో పాటు నువ్వు కూడా దాని ఒంటి మీద చేయసావు కాబట్టి నీకు కూడా పుట్టుండొచ్చు అందే దాంతో మా అమ్మ మాటల్ని నేను తీసుకోలేకపోయాను మా అమ్మకు పరువు కావాలి ప్రతిష్ట కావాలి నా మరదలే నా భార్యగా వంటం కావాలి తన మేనగోడలో తన కోడలుగా ఉండే పంతం నెరవేర్చుకో కావాలే ఇక నా తల్లికి నేను ఏం చెప్పినా అర్థం కాదని అర్థం చేసుకున్నాను నా మేనమావ మేనత్త నా కాళ్ళు పట్టుకున్నారు కూతురుకి అన్యాయం చేయొద్దన్నారు వదిలేయొద్దన్నారు అరుణ మాత్రం శేఖర్ను వదలనందే విడాకులు ఇవ్వనందే దాంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి ఈ ఊరు వచ్చేసాను ఈ ఊర్లో నా ఫ్రెండ్ విశాలతో కలిసి చాలా కాలంగా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్ చాలా బాగా గ్రోత్ అవుతుంది ఆ విషయం ఎవరికీ తెలియదు వాళ్ళందరికీ దూరంగా ఇక్కడ ఉందాం కదా అని చెప్పి వచ్చాను వస్తే విషాలు లేడు ఫారెన్ వెళ్ళాడు నేను వచ్చి నెల రోజులైందే మర్చిపోలేకపోతున్నాను జరిగింది ఏం చేయాలో అర్థం కాలేదో పుట్టిన దగ్గర నుంచి తాగుడు వాసన కూడా నాకు పడదు దాంతో తాగైనా మర్చిపోదామని చెప్పి తాగుడికి అలవాటయ్యాను అలవాటయ్యే అలా 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 తాగుడిని పెంచుకుంటూ వెళ్ళిపోయాను ఒళ్ళు తెలియకుండా అయిపోయిందే అలా రోడ్డు మీద అడ్డంగా వస్తూ యాక్సిడెంట్ అయి పడిపోయాను ఆ పడిపోయిన తర్వాత మీకు కనిపించాను జరిగిందంతా మీకు తెలుసు అనేసరికి కుషాలి ఏం మాట్లాడకుండా తలని చేసింది గంగకి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయినాయి పాప చక్రీతో ఆడుకుంటోంది ఏం చేయాలో అర్థం కాక కుషాలి మీకు తగ్గేంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందే వెళ్ళిపోయి ఇక ఏం మాట్లాడలేదు అయితే వెనక్కి తిరిగి వచ్చి ఒక్క మాట ఉంది జరిగిన దాన్ని మర్చిపోమ్మని నేను చెప్పను ఎందుకంటే గతం ఎప్పుడూ మన నేడల మన వెంటే ఉంటుంది కాకపోతే ఆ జరిగిన దాన్నే తలుచుకుంటూ మాత్రం మీరు తాగే మీ ఆరోగ్యాన్ని బా పాడు చేసుకుని మీ జీవితం పతనమైపోవటానికి కారణమైన వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ ద్వారానే మీకోసమే మేము ఇలా అయిపోయాము అని మన జీవితాలు నాశనం చేసుకొని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం దయచేసి మూవ్ ఆన్ అవటానికి ప్రయత్నించండి అని చెప్పి వెళ్ళిపోయిందే ఆ క్షణం చక్రవర్తి ఒడ్డున వాళ్ళు ఎన్నైనా చెప్తారు ఏమైంది హ్యాపీ లైఫ్ అనుకున్నాడో భర్త పాడంలో ఉంటాడు కావాలా అనుకున్నాడు పాపను పెట్టుకొని ఇక్కడ ఉంటుంది కావాలా అనుకున్నాడు బోలెడంత డబ్బు ఉందని తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు ఇలాగే చెప్తారేమో బహుశా సుఖాల్లో ఉండే వాళ్ళకి కష్టాల్లో ఉండే వాళ్ళ బాధలు తెలియవు అనుకున్నాడు ఇలా మూడు నెలల టైం కాస్త ఆరు నెలల టైం అయిపోయింది చక్రవర్తికి పాప చాలా దగ్గర అయిపోయింది కుముద చక్రిని డాడీ డాడీ అని పిలవటం మొదలుపెట్టింది తప్పమ్మ అలా పిలవకూడదని కుషాలి అంటే పర్వాలేదులేండి దేవుడు అంతా బాగా చూసుంటే నాకు అంత పాపే ఉండేదేమో అన్నాడు చక్రి మీరు పర్వాలేదు అనుకున్న ప్రపంచం దృష్టిలో అది కరెక్ట్ కాదులేండి అందే పసిపిల్లలు దేవుడితో సమానం వాళ్ళకి తెలియని విషయాలు మనం తెలియచెప్పాలి అనుకోకూడదేమో వాళ్ళ నాన్నగారు గుర్తొస్తున్నారేమో నన్ను చూస్తే అనేసరికి కుషాలి మొహం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోతే ఆ మాట అనొద్దని గంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్యలో ఒకసారి ఈ ఆరు నెలల్లో కూడా ఆరుసార్లు రమణొచ్చాడు రమణొచ్చిన ప్రతిసారి కూడా గంగని ఎవరతను అని అడిగాడు చక్క్రి అడిగితే కుశాలికి భర్త అని చెప్పలేదు కుముదకి తండ్రి అని చెప్పలేదు రమణ అందే ఆ రమణ ఎవరో చక్రికి తెలియదు రమణ చక్రి వైపు అలా చూస్తే చక్రి రమణ వైపు ఇంకోలా చూశాడు పాపని తీసుకెళ్తే ఎత్తుకుంటే రమణ రమణ దగ్గర అస్సలు ఉండేది కాదు రమణని తోసేసి వచ్చి చక్రిని ఎత్తుకోమని చేతులు చాచేదే చక్రికి పాప చాలా అలవాటైపోయింది వదల్లేనంత బంధం ఏర్పడిపోయింది ఇక ఫ ఫారెన్ వెళ్ళిన తన ఫ్రెండ్ విషాలు తిరిగొచ్చాడు ఆఫీస్కి చక్రి ఎర్లీ మార్నింగ్ పాప నైన్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పాపని స్కూల్లో దించేసి నైన్ కంట ఆఫీస్కి వెళ్ళిపోతాడు పాప ఒకటిన్నర వరకు స్కూల్లో ఉంటుంది ఆ ఒకటిన్నర కల్లా ఆఫీస్ పనులు పూర్తి చేసుకుని విషయాలకి మిగతా పనులన్నీ అప్పచెప్పేసి వచ్చి పాపని పిక్ చేసుకుంటాడు పిక్ చేసుకుని ఇంట్లో కుషాలి ఉండదు కాబట్టి ఆ తర్వాత పాపని ఇంటికి తీసుకొచ్చి భోజనం తినిపిస్తూ తను తింటాడు కాసేపు ఆడిచ్చాక ఇద్దరు వేసి వేసుకొని పడుకుంటారు ఆ తర్వాత సాయంకాలం ప్రతిరోజు పాపను ప్లే స్టేషన్కి కానీ బయటకు కానీ తీసుకెళ్తాడు అలా ఒకసారి ఆఫీస్కి తీసుకెళ్తే అందరూ చక్కడి కూతురే అనుకున్నారు కుముదనే విషాలిట్రా పాప మీ డాడీ ఎక్కడుంటాడు ఏం చేస్తాడు అని అడిగితే చక్కడి వైపు చూపించి కళ్ళు కనపట్టలేదా తనే మా డాడీ అని చెప్పింది ఇది మామూలుది కాదురా చిటపాకాయ అంటే నువ్వు నాకు నచ్చలేదు అనేసింది విశాలని చెక్కిడి పాప కోసమని గడ్డం గుచ్చుకుంటుందని క్లీన్ షేవ్ చేయించి ఫార్మల్ హెయిర్ కట్ చేయించాడు కుషాలి వాళ్ళ పెద్దమ్మలు వచ్చి ఎవరని అడిగారు గంగనే జరిగిందంతా చెప్పింది గంగ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు చెక్కిడి దగ్గర ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగారు అడిగితే ఇదే విషయం అని చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చి మేడం వాళ్ళ హస్బెండ్ ఎక్కడుంటారండి అని అడిగితే వస్తాడుగా దరిద్రుడు నెలా చూడలేదయ్యా నువ్వు అని అడిగారు అడిగితే గంగ వైపు చూస్తే తల దించుకుంది గంగ కుషాలి గారికి హస్బెండ్ డివోర్స్ అయిపోయినాయిగా ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగిందని కామరాజు దమయంతి దగ్గర మొదలుపెట్టి సుందర్రాజు జయంతిదేవి దగ్గర మొదలుపెట్టి వాళ్ళ జీవితాలు మొత్తం లెక్క చెప్పేపాటికి నుంచున్నోడు కూర్చుండిపోయి మాడవాళ్ళని ఇలా చేసే మగవాళ్ళు ఇంకా ఈ రోజుల్లో ఉన్నారా అనిపించేసింది చక్కడికి అంటే కుషాలి డివోర్స్డా అన్నాడు అవును పాపకి వాడే తండ్రి కాబట్టి నెల నెల వచ్చి చూసెళ్లే విధంగా ఒక గంట పర్మిషన్ తీసుకున్నాడు ఆ దరిద్రుడు అని చెప్తే కాదు మన డాడీ చక్రి అంది కుముద అనేసరికి ఏం మాట్లాడలా ఆ తర్వాత వెళ్ళి విశాలతో జరిగిందంతా చెప్తే స్టన్ అయిపోయి కూర్చుండిపోయి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని అడిగితే ఐ లవ్ హ ఐ రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ ఐ లవ్ హ తన్ని నేను వదలాలనుకోవట్లేదురా తన మీద నాకు జాలి కాదు తనలాంటి ఆడవాళ్ళని చూస్తే నాకెందుకో ఎనలేని గౌరవం ఎందుకంటే భర్త మోసం చేసి అలా చేశాడో అంత వెన్నుపోటు పొడిచాడు తన తండ్రి తన తల్లి జీవితాన్ని కాలరాచేసి అని తెలిసి కూడా తన బిడ్డను పెట్టుకొని ధైర్యంగా బ్రతుకుతోంది పరాయి మగా నాతో ఏ రోజు కూడా తను కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడింది లేదు అంత గొప్ప ఆడవాళ్ళని మనం ఎప్పుడు చులకన చేసి తక్కువ చేసి మాట్లాడకూడదు తనకి భర్త అవసరం ఉన్నా లేకపోయినా పాపకి తండ్రి అవసరం ఉంది నేను పాపను వదిలి ఒక క్షణం కూడా బ్రతకలేను విశాల్ అందుకే నేను కుషాలిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు చక్రే బాగుంది నువ్వు ప్రేమించేసి నువ్వు పెళ్లి చేసుకోవటానికి వాళ్ళు రమ్మంటున్నారు నిన్న అన్నట్టు నువ్వు అరుణకు ఇంకా విడాకులు ఇవ్వలేదు ఆ విషయం మర్చిపోకో అనేసరికి కదా అని వెంటనే వెళ్ళి లాయర్ని కలిసి తన దగ్గర ఉన్న ప్రూఫ్లు మొత్తం పెట్టి అరుణకు విడాకులు నోటీస్ పంపించేశాడు చక్కెరే పంపించేసిన తర్వాత నేను విడాకులు ఇవ్వను ఈ పిల్లలు చక్కెర పిల్లలేనని చెప్పింది అరుణ చెప్పేసరికి డిఎన్ఏ చేయించమంటే డిఎన్ఏ చేయించితే శేఖర్ పిల్లలు అని తెలిసిందే అలాగే చక్రవర్తి వాళ్ళమ్మ అన్నపూర్ణ అలాగే అన్నపూర్ణ వాళ్ళ అన్న వదిన అరు అంటే అరుణ వాళ్ళ అమ్మ నాన్న విడాకులు ఇవ్వటానికి వీల్లేదని చక్కడిని బ్రతిమిలాడారు ఇక మీదట నాకెవరితో సంబంధ బాంధవ్యాలు వద్దని అక్కడ ఉన్న ఫ్యాక్టరీ ఎటు అరుణపరం అయిపోయింది కాబట్టి ఉన్నటువంటి చరాస్తులు మొత్తం కూడా వాటిల్లో ఒక వాటా తల్లికి ఇచ్చాడు ఒక ఐదు కోట్ల రూపాయలు ఇక మీద నీ బ్రతుకు కూడా నువ్వు బ్రతకమ్మా నా జీవితం నేను బ్రతుకుతాను అని చెప్పి మిగతా ఆస్తులు మొత్తం అమ్మేసుకొని ఆ తర్వాత అవన్నీ తన బ్యాంక్ అకౌంట్లకు మార్చేసుకొని తిరిగి మళ్ళీ కుషాలి వాళ్ళున్న ఊరొచ్చాడు వచ్చిన తర్వాత కుషాలి వాళ్ళ పెద్దమ్మలు రెగ్యులర్గా వస్తారు కాబట్టి వాళ్ళతో తన మనసులో మాట చెప్పాడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు కానీ కుషాలి ఏమంటదో అనేసరికి కుషాలి దగ్గరికి వెళ్ళి మీతో మాట్లాడాలన్నాడు ఆఫీస్ నుంచి వచ్చి పనిచేసుకుంటున్న కుషాలి ఏంటండి కూర్చొని చెప్పండి అందు అంటే ఐ లవ్ యూ అన్నాడు ఏం మాట్లవి అందే అంటే అది కాదండి మీరంటే నాకు చాలా ఇష్టం మీ గురించి నాకు అన్నీ తెలుసు పాప నాకు చాలా దగ్గరైంది నేను పాపకి తండ్రి అవుదాం అనుకుంటున్నాను మనం మళ్ళీ పిల్లల్ని కూడా కనొద్దండి నేను చెడ్డవాణ్ణి కాదు జీవితంలో నేను మీలాగే మోసపోయిన ఒక మగాడిని పోనే నా మీద మీకు జాలి లేదా మీ మీద నేను జాలితో పెళ్లి చేసుకుంటానంటలేదండి అసలు మీరు ఏమనుభవించారు జీవితంలో నాకు మిమ్మల్ని చూడగానే ఏదో అభిమానం కలిగింది ఆ తర్వాత ఆ అభిమానం నేను ప్రేమ అని అర్థం చేసుకోవటానికి ఇంత టైం పట్టిందే మన స్నేహం ప్రేమగా పెళ్లిగా ఎందుకు మార్చుకోకూడదండి పాప నాకు చాలా చేరువైంది పాపను వదిలి ఉండలేను నన్ను వదిలి పాప ఉండలేదో పోనీ మీకు భర్త అవసరం లేకపోయినా నాకు పాప పాపకి నేను కావాలండి మా ఇద్దరిని దూరం చేయొద్దు ఎప్పుడైతే మీరు మానసికంగా నన్ను భర్తగా అంగీకరిస్తారో ఆ రోజే నేను మేము ఒంటి మీద చేయాలి స్తాను మనం మళ్ళీ పిల్లల్ని కనొద్దు పాప చాలు మనకే అని కూడా చెప్పాడు చక్రవర్తి దాంతో అసలు ఏమీ అర్థం కాలేదు కుషాలకి అన్నయ్య వాళ్ళు ఎంక్వైరీ చేశారంట మా చెప్పిన అన్ని నిజాలేనంట చాలా మంచివాడంట చేసుకోవే నీకు దండం పెడతాం నీ కాళ్ళు పట్టుకుంటా ఎన్నాళ్ళు ఉంటామమ్మా మేము మీ అమ్మ జీవితం నాశనం అయిపోయినట్టు నీ జీవితం అవ్వకూడదమ్మా మా అమ్మవి కదే మా తల్లివి కదే నీకు భర్త అవసరం లేకపోయినా పసిదానికి తండ్రిని దూరం చేయొద్దమ్మా మా బంగారు తల్లివి కదే మా మాట వినమ్మా నీ కాళ్ళు పట్టుకుంటామంటే గంగ కూడా బాబు నిజంగా మంచోడానమ్మా నా జీవితం నాశనం అయిపోయినట్టు మీ జీవితం అవ్వకూడదమ్మా మాపేం పాపం చేసింది చెప్పండి పాపకి తండ్రి ప్రేమ అందనివ్వకుండా మనం ఎందుకు చేయాలి చక్కడి బాబు చూసుకున్నట్టు ఎవడు పాపను చూసుకోగలరు అంది గంగ దాంతో కుశాలి ఏం మాట్లాడలేదు ఇలా వన్ ఇయర్ గడిచిపోయింది ఈ వన్ ఇయర్లో చక్కరి పాపతో పాటు కుషాలి కూడా మెల్లమెల్లగా దగ్గర అవటం మొదలుపెట్టాడు స్నేహం కాస్త అభిమానంగా అభిమానం ప్రేమగా ప్రేమ విడదీయరాని బంధంగా మారిపోయింది కుషాలి పెళ్లి ఒప్పుకుందే పెళ్ళి ఏమీ వాళ్ళు సింపుల్గా ఏమీ చేసుకోలేదు గ్రాండ్గానే పెళ్లి చేసుకున్నారు గ్రాండ్గా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి పాపని పాపతో సహా పాపని తీసుకుని హనీమూన్కి వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత ఇక కుషాలిని మళ్ళీ పిల్లలు వద్దని చక్రి అన్నా సరే కుషాలి ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయింది ఒక బాబు పుట్టాడు ఆ తర్వాత ఆపరేషన్ చేంజ్ చేసుకుంది ఇక ఈ ఇద్దరు పిల్లలతో కుషాలి చక్రి హ్యాపీగా వాళ్ళ జీవితం వాళ్ళు లైఫ్ లాంగ్ ప్రశాంతంగా సంతోషంగా గడపడం మొదలుపెట్టారు ఒకవైపున రమణ అలాగే తన శ్యామలతో ఎఫ్ఐఆర్ని కంటిన్యూ చేస్తూ అలా తన జీవితాన్ని గడుపుతుంటే కామరాజు పంకజన్ జైల్లో ఓచల్ లెక్క పెట్టుకుంటూ వాళ్ళ బ్రతుకుని అలా గడుపుతున్నారు దమయంతి జీవితంలాగా కలిగినింటి కోడలుగా వచ్చినందుకు అలా కుశాలి జీవితం అయిపోలేదని తను బాగుపడిందని బాగుందని చాలా సంతోషించారు వాళ్ళ పెద్దమ్మలో పెద్దమ్మల పిల్లలు గంగ కూడా చాలా ఆనందపడిందే భగవంతుడు ఒకరిని కొరచూపు చూసినా అందరినీ మాత్రం అలాగే చూస్తాడనుకోవటం పొరపాటు జీవితంలో కొన్ని కొన్ని నిర్ణయాలు తెగించి ఆడపిల్లలు సైతం తీసుకోవాలి లేదంటే వాళ్ళ జీవితాలు ఎందుకు కొరకాకుండా పోతాయి ఆ ధైర్యాన్ని కుషాలి చేసింది కాబట్టే ఈ రోజున ఆమె జీవితం సంపూర్ణమయ్యింది అనేది మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ